విశ్వవిఖ్యాత నీ గాథ నీ బోధమాకు భగవద్గీత. ఓ విశ్వవిఖ్యాత నీ ఘనత నీ చరిత నిర్మించే మావిత అమరపురి అధినేత అందుకో మా జ్యోత అందుకో మా జ్యోత అందుకో ఈ కంజాయిన్ ట్విన్స్ కేస్ అంటే కొంచెం కాంప్లికేటెడ్. ఆపరేషన్లో ఏమైనా జరగచ్చు. మీరన్నిటికీ ప్రిపేర్ అయితే ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. కోటి మందిలో ఏ ఒక్కరికి వచ్చే ప్రాబ్లం ఆ దేవుడు మాకే పెట్టాలా? నాకేదో భయంగా ఉంది. వసుంధర నువ్వేం భయపడకమ్మా, నాయుడమ్మ గారు ఇలాంటి కేసులు ఎన్నో డీల్ చేశారు. ఆయన ఆపరేషన్ చేస్తున్నారంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇద్దరు బిడ్డలు బ్రతికినందుకు మీరు ఆనందపడుతున్నారు, ఇట్స్ నాచురల్. కానీ ఈ బాబు ఓకే, ఈ బాబు విషయంలోనే డాక్టర్ నథింగ్ సీరియస్. అవునమ్మా, ఈ బాబుకి మెడుల్ అబ్లాంగేట, అదే చిన్న మెదడు డెవలప్ అవ్వాల్సినంతగా అవలేదు. దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా డాక్టర్? దేర్ ఆర్ ఛాన్సెస్. ఈ అబ్బాయి ప్రవర్తనలో తేడా ఉంటుంది, అదేమిటో నేను ఇప్పుడే చెప్పలేను. ఇది చూడమ్మా, ఇది చూడు. ఏ అమ్మా, నీ ఫోటో. అటు చూడు. ఎప్పుడు పులే లేడీని చంపుతుందా, లేడీ పులిని చంపదా? బాబు అది రేపు చూపిస్తాను, వెళ్ళాడుకో. మీ బాబు ప్రాబ్లం ఏమిటో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. వాడిని ఏదైనా మెంటల్ హాస్పిటల్లో జరిపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తే. అలా చేస్తే నిజంగానే మెంటల్ అయిపోతాడు. పిల్లి ఏమి చేయదని తెలిసి దాన్ని మనం తరుముతాం, పులి చంపుతుందని తెలిసి మనం పారిపోతాం. ఏది చెయ్యొచ్చో ఏది చెయ్యకూడదో, ఏది మంచో ఏది చెడో
తెలియడమే విచక్షణ, ఐ మీన్ కామన్ సెన్స్. అది మీ అబ్బాయిలో లేకపోవడం వల్లే ఈ అబ్నార్మల్ బిహేవియర్. అంటే వీడి జీవితాంతం ఇలాగే? నోనో, మీ అబ్బాయి కూడా అందరిలాంటి వాడే. కొందరికి రెండేళ్లకు మాటలు వస్తాయి, కొందరికి నాలుగేళ్లకు మాటలు వస్తాయి. అంతెందుకు? నా మట్టుకు నాకు ఏడేళ్లకు మాటలు వచ్చాయట. మన నేను డాక్టర్ అవ్వలేదు. మీ అబ్బాయి మారడానికి 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, అంతా మీ అదృష్టం. డాక్టర్, దీనికి మందులు ఏమైనా? ప్రేమాభిమానాలు చూపించడం ఒకటే మందు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అతనిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తే మరింత క్రూరంగా మారే అవకాశం ఉంది. అతనికి నచ్చని విషయం ఒక్కసారి బ్రెయిన్లో ముద్రపడితే మర్చిపోవడం చాలా కష్టం. టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్. వెంకట్ 78%, హరికృష్ణ 98%, క్లాస్ పాస్, వెరీ గుడ్, రామ్ 0%. ఏంట్రా, 0 వస్తే చప్పట్లు కొట్టుకుంటున్నావు, సిగ్గులేదు? ఇద్దరు ఒకేలా ఉన్నారు, వాడు క్లాస్ ఫస్ట్, నువ్వు లాస్ట్. ఈడు కుక్కను చంపడంలో ఫస్ట్ మేడం. అవును మేడం. నోర్మయ్, అదేమన్నా పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావా? తెలివి తక్కువ దద్దమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? బెంచ్ ఎక్కి నిలబడు. నేనేం తప్పు చేయలేదు, నేను ఎందుకు నిలబడాలి? రాస్కెల్, టీచర్కి ఎదురు చెప్తావురా? నిలబడు. నేను బెంచ్ మీద నిలబడమని చెప్తున్నానా? నిలబడు, నిలబడు. టీచర్ మొట్టంటే లెక్కలేదా నీకు? నిన్ను వాడికి బ్రెయిన్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఉంటే మెంటల్ హాస్పిటల్లో పెట్టండి, అయినా మిమ్మల్ని కాదు మీ పేరెంట్స్ నానా. ఎంత పొగరా నీకు, నీకు ఎందుకు అలా చేసావు, ఎందుకు అలా చేసావు, చెప్పరా, చెప్పరా, చెప్పరా. నీకేమైనా మర్చిపోయిందా? వాడి సంగతి తెలిసి కూడా బుద్ధి జ్ఞానం ఉన్న నువ్వే ఇలా ప్రవర్తిస్తుంటే వాడు ఆ చేతుల్లో తప్పే ఉందరా? అది కాదురా వీడు. ఏంటండి మీరు, ఆయన అర్థం చేసుకున్నంత కూడా తండ్రిగా మీరు అర్థం చేసుకోవట్లేదు. రేయ్, ఇప్పుడే చెబుతున్నాను, రేపటి నుంచి హరి ఏం చేస్తే నువ్వు అదే చేయాలి. వాడు నుంచుంటే నుంచోవాలి, కూర్చుంటే కూర్చోవాలి. అలా చేయబోయేవాడు నీ తాట ఒలిచేస్తాను. వాళ్ళగా నేనెందుకు చేయాలి? వాడు నీకంటే తెలివైన వాడు కాబట్టిరా. ఎందుకురా అంత ఎమోషన్ అవుతున్నావు? నేను ఎమోషన్ అవటమే మీకు కనపడుతుందిరా. కన్న తండ్రిగా వాడి భవిష్యత్తు ఏమైపోతుందో అని బాధగా ఉంది. రామ్ అంటే నాకు ఇష్టమేరా. వాడు ఈ వయసులోనే ఇలా ప్రవర్తిస్తుంటే రేపు పెద్దవాడైతే వాడి వల్ల ఈ సమాజానికి ఏ నష్టం కలుగుతుందో అని భయంగా ఉందిరా. ఏం భయపడకరా. రాష్ట్రుడా, ఎంత పని చేద్దాం అనుకున్నావురా? అన్నే చెప్పడానికి సిద్ధమయ్యావా? నిన్ను భయపడతాడండి. వాడు భయపడమా? వాడిని చూసి మనం భయపడాలి. అమ్మో అమ్మో, ఒక క్షణం ఆలస్యమైతే మనకి హరి దక్కేవాడు కదే. ఇక లాభం లేదు, వాడు ఒక క్షణం కూడా ఇంటూ ఉంటాను లేదు. రేపే వాడిని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ పారేస్తాను. వద్దండి, డాక్టర్ చెప్పింది మర్చిపోయారా? వాడిని నెమ్మదిగా నేను మార్చుకుంటానండి. అది నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన భగవంతుడి వల్లే కాదు. అయినా నువ్వు ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నావు. నేను కనీసం వీడైనా బతుకుండాలని ఆశపడుతున్నానే. నా మాట వినండి. ఇంకేం చెప్పకు. రామ్ వల్ల నీకే హాని జరగకూడదని, వాళ్ళు మార్పు తీసుకురావాలని, మరిద్దరిని వదిలేసి వెళ్ళిపోయింది రమ్మి అమ్మ. రామ్, హరి అంటే నీకు చాలా ఇష్టం కదా, మరి ఎందుకురా అలా చేసావు? నాకంటే తెలివైన వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. అది ఎవరైనా సరే చంపేస్తా. హరే రామ్, హరే రామ్, హరే రామ్, హరే రామ్.
నీకు ఒక విషయం తెలుసా, నేను చాలా తెలివైన దాన్ని. తెలివైన వాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూడరు, సృష్టించుకుంటారు. అందుకేనా తెలివితేటలు ఎక్కువైపోయి రేపు మాపు దివాళ్ళు తీసే ఓసీఓసీ బ్యాంక్ లో జాబ్ కి అప్లై చేసావు? అలాంటి కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తేనే మన టాలెంట్ కి గుర్తింపు వస్తుంది. అందుకని నీకు నిజంగానే తెలివితేటలు ఎక్కువైపోయాయి. నమ్మలేకపోతున్నాను. మా బ్యాంక్ లో జాయిన్ అవ్వాలని ఏరి కోరి వచ్చావా? అసలు మా బ్యాంక్ గురించి తెలుసా? 20 branches, 300 staff, 100 crore బకాయిలు, రేపు మాపు ఎత్తేసే పరిస్థితి. ఇంత తెలిసి ఎందుకు ఇక్కడే జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? సార్, ఎక్కడైనా జాయిన్ అయితే నెలకి 10,000 ఇస్తారు, ఇక్కడైతే 10%. కోటి రూపాయలు రికవర్ చేస్తే 10 lakhs. Impossible. ఇతనెవరు, మీ ప్యూనా? ప్రేమించడానికి అందంగా ఉండాలి, పెళ్లి చేసుకోవడానికి అందంగా ఉండాలి, మేజర్ పోస్ట్ కూడా అందంగా ఉండాలా? మేనేజరా? ఇప్పుడు తెలిసింది మీ బ్యాంక్ ఎందుకు దివాళా తీసిందో. రేపు పొద్దున జాయిన్ అయ్యాక నీకే తెలుస్తుంది, ఒకసారి లుక్ చేసుకో. చూసాగా డబ్బులు వసూలుకెళ్ళినా మా రికవరీ బ్యాచ్ ఎర్రగొట్టి పంపించారు. అంతేనా? నేను వెళ్తే దెబ్బలు కాక ఇంకేమన్నా చేయొచ్చని నీ డౌటా? అది నా రిస్క్, నీ రిస్క్ కాదుగా. నీ ధైర్యం చూస్తుంటే నువ్వు ఏదో చేస్తావన్న నమ్మకం వచ్చేసిందమ్మా. ఇదిగో మొండి బకాయిల లిస్ట్. వాళ్ళ 5 జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకు సార్? నువ్వు వెళ్తే నిన్ను కాదు వాళ్ళు నన్ను చంపేస్తారు. వాళ్ళకంత పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నాకు కావాల్సింది అదే సార్. ఏంటి, నన్ను మర్డర్ చేయించడమా? అయ్యో అది కాదు సార్, యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే, నువ్వు చెప్తుంటేనే నా బ్యాంక్ అప్పులన్నీ తీరిపోయి కళకళలాడుతున్నట్టు కనిపిస్తుందమ్మా. సార్, ఈ అమ్మాయి నా అక్షణంగా పంపించండి, మీ డబ్బు మీకు వచ్చినట్టే. గౌరవ్ మేము ఓసీఓసీ బ్యాంక్ వచ్చామండి, ఈవిడ కొత్త మేనేజర్, నేను ఆవిడ అసిస్టెంట్. మొన్న తిన్న దెబ్బలు సరిపోలేరా? మళ్ళీ మీరు తీసుకున్న లోన్ కట్టక్కర్లేదని చెప్పడానికి వచ్చాం. ఇది మన స్కీమ్ లేదే. స్పాట్ ఇంప్రూవైజేషన్. పైసలు అడగనీకి వస్తారు కానీ వద్దని చెప్పనీక కూడా వస్తారా? ఇదేదో బానే ఉంది. ఏమ్రా, కానీ ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళ లూప్ హోల్స్ గురించి చెప్తే. ఆ లూప్ హోల్ సంగతి ఏందో జర అర్థమయ్యేటట్టు చెప్పు. అది నువ్వు చెప్తే ఆయనకి అర్థం కాదు, ఆయనకి అర్థం ఎలా? నేను చెప్తాను. లేదు, నేను సైడ్ సైడ్ గడ్డం బాగుంది, చెయ్యి కొత్తగా బాగుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు చేసిన మర్డర్లు, మానభంగాలు, కిడ్నాప్లు, బినామీ పేర్లు ఉన్నాయి, వీళ్ళ గురించి కొంచెం వివరాలు చెప్తే చెప్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేస్తాం, మీకు ఇచ్చిన లోను మాఫీ చేస్తాం. ఆ పిల్లేదో గొక్తుంది చూడు. అన్ని ప్లైన్లోకి వచ్చాడు. మరి లాభొక్కల గురించి చూడాలని ఇన్ఫర్మేషన్ ఇస్తే. ఇట్స్ క్వైట్ న్యాచురల్, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాం, మీ దగ్గర నుంచి వసూలు చేస్తాం, వాళ్ళకి ఇచ్చింది మాఫీ చేసేస్తాం. మా స్కీమే అది కదా. ఈ పిల్లది డబ్బు కోసమే వలలో పడనే. పాటలు పాడే టైం అయింది. టెన్షన్ లో ఉన్నప్పుడు పాటలు పాడితే రిలీఫ్ గా ఉంటుంది. ఇది మ్యూజిక్ థెరపీ. మ్యూజిక్ థెరపీ, మ్యూజిక్ థెరపీ. ట్రై చేసి చూడు. ఏదో చెప్పాను. ఇప్పుడు స్కీమ్ మార్చి వేరే రికవరీ చేద్దామా? మార్చాల్సింది స్కీమ్ కాదు. నేను నీ పక్కన అవసరం లేదా? ఇంట్లో చెత్త ఉన్నా లేకున్నా డస్ట్బిన్ ఉండాలి కదా. డస్ట్బిన్ అయితే నీకు ఎట్టంటాడు కావాలో. పడదాం లేదాం, పడుతూ లేస్తూ పోదాం, మైకం నదిలో ముంచే స్వర్గం చూద్దాం. మాయో రేయో హాయో ఏది చూడం ఎదురే గడిపి నడిపే వెలుకే కథకం. కొంచెం సరదా పడదాం, మనలో బిగర్ చూపెడదాం, కాలాన్నే భయపెడదాం. భూమి దుంటే ఏం లాభం, కాలు తేలే వేగం, వెల్కమ్ అందే ఆనందం, పద 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 అడిపోదా.
కొంచెం సడదపడదాం, మనలో బీగ చూపెడదాం, కాలాన్నే భయపెడదాం. భూమి దుంటే ఏం లాభం, గాలు తేలే వేగం, వెల్కమ్ అందే ఆనందం, పద 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 కొంచెం కాఫీ ఇవ్వే. నా కడుపు మండిపోతుంది. వాడంటే చిన్న పిల్లడు ఏం తెలియదు. మీ బుద్ధి ఏమైందండి? ఈ సిటీకి పోలీస్ కమిషనర్నే, కాఫీ అడుక్కోవటం అసహ్యంగా ఉంది. కమిషనర్ ఇంట్లో కొడుకునే కంట్రోల్ చేయలేరు మీరు, సిటీని ఏం కంట్రోల్ చేస్తారు? అయినా మీకు ఉద్యోగం ఇచ్చాడే, వాడిని అనాలి. ఇంట్లో నా సబార్డినేట్ ఉన్నాడు, ఆడి ముందు నన్ను ఇన్సల్ట్ చేయమాకవే. సారీ పిన్ని, మిమ్మల్ని బాధ పెడుతున్నాను. అవునులే, నేను పిన్నిని కాబట్టే గా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు. అదే మీ అమ్మ అయితే ఇలా చేస్తావా? అదేంటి పిన్ని అలా అంటావు? అమ్మా నాన్నలకి నిక్కుగా పెంచారు, ఐపీఎస్ చదివించారు, అయినా ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసి మీ ఇద్దరం ఒకే ఇంట్లో ఉండకూడదు పిన్ని. నాకు ఐపీఎస్ ఆఫీసర్గా మంచి పేరు రావాలన్నా, నేను అనుకున్నది సాధించాలన్నా నేను బయటే ఉండాలి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదురా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను పిన్ని? ఈ ఊళ్ళోనే ఉంటాను, మీకు దూరంగా నేను మాత్రం ఎలా ఉండగలను? నిజమే అనుకో, కానీ నువ్వు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికీ ఇంటికి వచ్చేయాలి. అంతేకాదు పండగలకి, సెలవులకి. ఈ మాత్రం దానికండి బయటికి పంపడం ఎందుకు, ఇంట్లోనే ఉంచుకోవచ్చుగా. సరే, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు. తప్పకుండా వస్తాను బాబు. వీడే బతికుంటే ఎంత ఆనందపడేవాడు. మీరు కమిషనర్ అయి ఉండి కూడా వాళ్ళ అమ్మని రామ్ని వెతికించలేకపోయారా? వెతికించానే, కానీ ఇక వెతికించదురా. అదేంట్రా? అవునరా, నా భార్య చాలా ఆత్మాభిమానం కలిది. ఇన్నాళ్ళైనా వాళ్ళు తిరిగి రాలేదంటే రామ్ మారుండడు, లేదా వాడి భూమి మీదే ఉండి ఉన్నాడు. ఈ విషయం హరికి తెలిపి వాడి మనసు బాధ పెట్టడం కంటే వాడికి తెలియపోవటమే మంచిది. ఎక్కడున్నా ఆ దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే చాలండి. ఎక్కడున్నారో ఏమో. ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడవా? అచ్చ బాబోయ్ నేను చంపేస్తాడు వీడు, నాకేమో టైం అయిపోతుంది. రే, నేను గండిపేట వరకు వెళ్తాను, ఓకేనా? థ్యాంక్స్ రా బాబు, తలకాయ అన్న ఊపావు, ఎక్కు. ఓ, మన గిటార్ కూడా వచ్చా? హలో రే, వచ్చేస్తున్నాను, దగ్గరలో ఉన్నానరా. ఎంత లేట్ అయినా పర్లేదురా, ఈరోజు పార్టీ ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. వచ్చేస్తా. పార్టీయా? ఎందుకు? నాకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది. అంటే జర్నలిస్ట్ అందరిలోనూ నేనే నెంబర్ వన్ అన్నమాట. నీకే ఎందుకు ఇచ్చారు? అందరికంటే నేనే తెలివైన వాడిని కాబట్టి, మిగతా వాళ్ళందరూ నీలా తెలివి తక్కువ కాబట్టి.
నాకు రాదు, నాకొచ్చు, నువ్వు హెల్ప్ చేయి చాలు. మాట్లాడితే తలుపుతాడేంట్రా బాబు, నేనే మార్చుకుంటాను. ఇవాళ టైం బాగున్నట్టు లేదు అక్కడ. ఏ ఆపుతావా? వీడొకడు చంపేస్తాడు బాబు. నాకు ఇరిటేటింగ్ గానే ఉంది. నాకంటే తెలివైన వాళ్ళంటే ఇష్టం ఉండదు. ఎక్కువగా పెంచుకున్నాను కదరా. రే లేరా, లేరా రాజీవ్, లేరా అన్నా అని పిలువు. సార్ మీరు పర్మిషన్ ఇస్తే బాడీని తీసుకెళ్తాం. మా ఏసీపీ గారు వస్తారు, కొంచెంసేపు ఆగండి. ఇంకెంతసేపు ఆగలయా? ఎవడా ఏసీపీ? సచిన్ తోట ఆయన వచ్చి మీకేదేంటి? టెన్ టీవీ చైర్మన్ నాకే దిక్కులేదు, మౌనాల పరిస్థితి ఏంటి? అది కాదు సార్, బాడీని తీసుకెళ్ళండి. ఎవడొకటి వస్తాను, నేను చూస్తాను. ఏసీపీ గారు వచ్చేస్తారు సార్, కొంచెం ఆగండి సార్. ఏంటి ఇన్వెస్టిగేట్ చేయకుండానే బాడీని తీసుకెళ్తున్నారు? యాక్సిడెంట్ కేసు అని తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారా? యాక్సిడెంటా? ఎవరు చెప్పారు మీకు? నేనే చెప్పాను సార్. అంటే యాక్సిడెంట్ నువ్వే డిసైడ్ చేస్తావా? అంటే మీరు చెప్పినది చెప్తారు కదా సార్, మీకు అంత సంబంధికులని నేనే చెప్పేసాను సార్. బాగా ఇంప్రూవ్ అయ్యావే. థ్యాంక్ యూ సార్. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఆగండిరా. ఏంటి మర్డరా? ఎలా చెప్తున్నావు? రోడ్డు మీద ఉన్న బ్లడ్ మార్క్స్, కార్ మ్యాట్ మీద ఉన్న ఫుట్ మార్క్స్ బట్టి చూస్తుంటే ఈ కార్లో మీ తమ్ముడితో పాటు ఇంకొకడు ఉన్నాడు. ఫేస్ మీద ఉన్న స్ట్రింగ్ మార్క్ బట్టి చూస్తుంటే కింద పడ్డాక మీ తమ్ముడు గిటార్తో కొట్టి చంపాడు. ఈ ఏరియాలో ఉన్న అన్ని మెకానిషియన్స్కి వెళ్ళి ఫ్రంట్ గ్లాస్ పగిలిన బండి ఏమైనా వచ్చిందో ఎంక్వైరీ చేయండి సార్. దాంట్లో ఉన్నవాళ్ళు డెఫినెట్గా మర్డర్ చూసే ఛాన్స్ ఉంది సార్. మీరు మీ తమ్ముడు బాడీని తీసుకెళ్ళచ్చు. రే రఘు సార్, ఆ కారాన్ని పోలీసుల కన్నా మనమే ముందల పట్టుకోవాలి. నిన్న జరిగిన 10 టీవీ జర్నలిస్ట్ రాజీవ్ హత్య కేసులో ఏసీపీ హరికృష్ణ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ను మీడియాకు వెల్లడించారు. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్. నాకు కావాల్సింది ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్ ని అడ్డు పెట్టుకుని మన అప్పులన్నీ వసూలు చేస్తాను. ఆ టోపీ మీద నేను టోపీ పెట్టి నీతో టోపీ పెట్టించుకోవడానికి అతనేమి అలా డప్ప కాదు. నీ కంట నాలుగు ఆకులు ఎక్కువ చదివాడు, ఐపీఎస్. ఏ పిస్ అయినా అతను మగాడు, నేను ఆడదాన్ని. చాలదా? రాజ్యాలే కూలిపోయి అతను లెక్క. వెళ్ళమ్మా, వెళ్ళు. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి జాగింగ్ కి యూనిఫామా? అంటే ఇటు నుంచి ఇదే మటన్ కొట్టుకెళ్దామని. మటన్ కొట్టుకి యూనిఫామ్ అవసరమా? లేకపోతే ఫ్రీగా ఎవరు కదండి, మీకు కూడా కావాలండి. మీది కూడా నేనే తెచ్చుకుంటానండి. ఈ ఒకటి సారీ అండి. ఏంటి సారీ? తెలియక చేస్తే ఓకే, కావాలని గుద్ది సారీ అండి. నేను గుద్దానా? మరి నేను గుద్దానా? మీరు జాగింగ్ ఎందుకు చేస్తారో నాకు తెలీదా?
అందంగా ఉంటే చాలు, ఏదో ఒక గుద్దిస్తాడు. ఆయన పోలీసులే ఉండి ఇలాంటి సపోర్ట్ చేస్తారండి, బొక్కలు పెట్టి తొక్కాలి. ఆయన తొక్కితే మమ్మల్ని నొక్కుతాడు. ఈయన ఎవరు తెలుసా? ఐఏఎస్ ఐపీఎస్ తొక్క తోటకూర ఏమైనా కావచ్చు, ఆయనతో మాత్రం గుద్దేస్తారా? అలా ఎక్కడన్నా రాస్తుందా? ఎందుకు వచ్చింది కోల సార్? ఓసారి పడేయండి. అలా అన్నందుకే ఇలా అరుస్తుంది. నేనా? నేను అరుస్తున్నానా? అమ్మా నీకు దన్నం, ఈ రోజు నుంచి జాయిన్ మానేస్తున్నా. నువ్వు పదా సార్. నువ్వు పరిచయం చేసుకుంటున్నావా గొడవ పెట్టుకుంటున్నావా? పలకరిస్తే పరిచయం అవుతుంది, గొడవ పెట్టుకుంటే గుర్తుండిపోతుంది. ఓహో, పూ పట్టుకుని వచ్చేసావా? చూడకుండా గుద్దామని ఎక్కడో డౌట్ ఉండేది. కన్ఫర్మ్ ఇది ఫాలోయింగ్. ఇలా ఫాలో అయితే అమ్మాయిలు పడిపోతారా? బాడీ గార్డ్ లో తిరిగితే బాయ్ ఫ్రెండ్ అయిపోతావా? నువ్వు ఇలా ఎన్ని రోజులు తిరిగినా లవ్ లో పడ్ను. హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే పేపర్ చదువుతున్నావేంటి? నర్ముయ్, నువ్వు ఇలా చేస్తే లవ్ లో పడతా అనుకున్నావా? నీకంత లేదు కానీ వెళ్ళి వేరే వాళ్ళు చూసుకో. చెప్పాను కదా, పోలీసు వాళ్ళు అంత ఈజీగా పడరు, చాలా రిస్క్. వన్స్ నేను ఫిక్స్ అయ్యానంటే ఎంత రిస్క్ అయినా సరే వదలను. ఊరి అమ్మో జాగింగ్ బాబా. మరి నేను చాలా మంది అమ్మాయిలు ట్రై చేశాను, అందరు నడిచేవాళ్ళు. నువ్వు ట్రై చేయకల, నువ్వు అలా పక్కన జల్తలో కూడా అలాగే జరుగుతారు. నీ ఫేస్ లో చూసా మగాని నాకే తిట్లు వచ్చేతరే. ఫ్రంట్ గ్లాస్ పగిలిన బండి ఏదైనా రిపేర్కి వచ్చిందా? వస్తే దాని డీటెయిల్స్ ఫుల్గా చెప్పరా. చాలా థ్యాంక్స్ అయ్యా, మా పోలీసులు చేయాల్సిన పని మీరు చేస్తున్నందుకు. ఇదిగో. ఏంటి సార్ ఇది? సిటీలో మొత్తం 5,800 గ్యారేజ్లు ఉన్నాయి, అందులో పనిచేసే మెకానిక్ 39,400 మంది. మర్డర్ జరిగిన తర్వాత ఫ్రంట్ గ్లాస్ పగిలి రిపేర్కి వచ్చిన కార్లు మొత్తం 313, అందులో టాటా ఇండికా 92, మారుతి సుజుకి 54, టాటా సేఫ్రా 76, టాటా సుమో 74, అంబాసిడర్ 17. ఇవి వాటి నంబర్లు, ఆ కార్లు వాళ్ళ అడ్రస్లు. ఇందులో మర్డర్ చూసిన వాళ్ళు ఎవరో కనుక్కొని మాకు చెప్పండి. అంతేనా సార్ ఇంకేమైనా ఉందా? వాళ్ళు వచ్చి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేంత వరకు ఈ కేసు క్లోజ్ చేస్తున్నా. కేసు క్లోజ్ చేయడం ఏంటండి? అంతే మరి, మేము చేసే పనులు ఎవడైనా ఏడితే పోలీసు ఎవడైనా సరే మండుద్ది, అందుకే ఆయనకి మండింది. రేయ్, కొద్దిగా ఈ కేసు పడమండి. దేనికి మండితే మీరు కూడా. ఎవడరా నా తమ్ముడు కేసు మూవ్ చేయొద్దని చెప్పింది? అంత పవర్ నాకెక్కడ వచ్చిందండి? మా ఏసీపీ గారే చెప్పారు. ఎవడాడు సార్? మీరు ఒక నిమిషం లోపలికి వస్తారా? ఏంటి ఆ లోపలికి వచ్చేది? నా తమ్ముడు కేసు మూవ్ చేయమన్నావా లేదా? మీతో కొంచెం డీటెయిల్ గా మాట్లాడాలి, లోపలికి వస్తారా? నేను రాను. నా తమ్ముడి కేసులో నాకే లంచం ఇచ్చి నా నోరు ముడిద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పు, పబ్లిక్ మొత్తం లైవ్ లో చూస్తారు. ఏ స్టార్ట్ కెమెరా. సార్ ప్రతిదీ లైవ్ చేసి న్యూస్ ఎందుకు చేస్తారు? ఏ మీరు ఆపండి. నువ్వు చెప్పిన వాళ్ళు ఆపరు. నువ్వేం చెప్పాలనుకున్నా జనానికి చెప్పు, అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు మిమ్మల్ని చెప్పులతో కొట్టాలా రాళ్లతో కొట్టాలని. ఈ ఫోన్ మీ తమ్ముడిదే కదా? మీ గురించి కూడా కొంచెం జనానికి తెలియాలి కదా, మీ షూట్ చేసుకోండి అయ్యా. మీ ఛానల్లో పనిచేసే అమ్మాయిలు డ్రెస్సింగ్ రూమ్లో బట్టలు మార్చుకుంటుంటే సీక్రెట్ కెమెరాల ద్వారా మీ తమ్ముడు షూట్ చేసిన వీడియోలు, వీటిని ఎంఎంఎస్ ద్వారా వాడి ఫ్రెండ్స్కి పంపించి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నారు. ఏయ్, వాళ్ళని తీసుకుని రండి. చెప్పండిరా. ఇప్పుడు ఈ కేసు నేను మూవ్ చేయాలా మూసేయాలా మీరే డిసైడ్ చేయండి. ఏంటి సార్ డిసైడ్ చేసేది? ఆ వెదో బ్రతుకుంటే ఈ క్షణం నేనే చంపేసేదాన్ని. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు సార్. ఇలాంటి ఛానల్లో పనిచేసేందుకు నాకే సిగ్గుగా ఉంది. మేము ఇప్పుడే ఈ ఛానల్లో పనిచేయడం మానేస్తున్నాం సార్. వీళ్ళని వదలద్దు సార్. సార్ ఆయన చుట్టాన్ని పిలిచినట్టు పద్ధతిగా లోపల కూర్చొని మాట్లాడదాం రమ్మన్నాడు. మీరేమో పెద్ద హాలీవుడ్ డైరెక్టర్ లెవెల్ స్టార్ కెమెరాస్ అన్నారు. యాక్షన్ ఆడియేసి రియాక్షన్ మనకిచ్చాడు. ఇక ఆ మినిస్టరే మనకు దిక్కు. పదండి. కె
ఇండియా టీవీ వారికి నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? నమస్తే. హలో. ఇంత చిన్న వయసులో అంత రక్తపోటు ఉండకూడదు. ఉప్పు కారం తగ్గించు. కరెక్టేనండి, నాకు బీపీ ఉంది. చాలా మంది చేయి చూసి జాతకాలు చెప్తారు, నేను చేయి పట్టుకుని ఆరోగ్యం చెప్తా. ఆరోగ్యానికి 66 సూత్రాలు అనే పుస్తకం రాశాను కదా, అది చదివి నాకు ఆరోగ్య మంత్రి ఇచ్చారు. కూర్చోండి, మొదలెట్టండి. స్టేట్ లో హాస్పిటల్స్ కట్టి ఫ్రీగా వైద్యం చేయిస్తున్నారు. మీ నిస్వార్థమైన సేవల వెనుక స్వార్థమేమైనా ఉందా? ఇప్పుడు కూడు గూడు గుడ్డ రోటీ కపడ మఖాన్, ఇది జనరల్ స్లోగన్. మరి అవన్నీ అనుభవించాలంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలి కదండి. అందుకే నేను ఈ మూడింటికంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తా. సైన్స్ కూడా అదే చెప్పింది కదండి, హెల్త్ ఇస్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. పిలిచారండి? ఈవిడెవరండి? షుగర్ పేషెంట్ కి ఇన్సులిన్ లాగా, చచ్చేవాడికి ఆక్సిజన్ లాగా, ఈవిడ మా పార్టీకి మహిళా విభాగం సెక్రటరీ, మొత్తం రాష్ట్రానికి. ఐ యామ్ భాగ్యం. మా పార్టీకే సౌభాగ్యం. మరి వైద్యం మీ పార్టీని గెలిపిస్తుందా? ఏం ప్రశ్న అది? ఉచితం అంటే గెలుపు ఖచ్చితం అని ప్రూవ్ అయిపోయింది కదా. మీరు చేస్తున్న వైద్యం వెనుక జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, దీనికి మీ కామెంట్? ఏమండి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగ్గుతాయి, అంతకంటే అలా పని ఏముంది చెప్పండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న టెన్ టీవీని మూసేయమని హైకోర్టు తీర్పిచ్చింది కదా, దాని మీద మీ కామెంట్? ఒకటే కామెంట్, దాన్ని గౌరవించడం అనేది మన ధర్మం. థ్యాంక్ యూ సార్. ఆ ఏసీపీ గారిని ఇప్పుడే ఈ క్షణంలోనే చెప్పాలి. క్రైమ్ న్యూస్ లో యాక్టర్ లాగా ఓ ఆవేశపడతా ఎందుకు? ఇదేంటిది? పెన్ను కాదు, పెన్ను కెమెరా. మన ఇద్దరం కలిసే ఉంటామని తెలిసి మనం మాట్లాడుకునే మాటలు సీక్రెట్ గా రికార్డ్ చేద్దామని వచ్చి తన చేతిలో ఉన్న పెన్నులో ఇంక్ అయిపోయినట్టు ఓ జాడిచ్చి తన పెన్ను కెమెరా ఇక్కడ ఎట్టి నా ఇంక్ పెన్ను అట్టుకెళ్ళింది. అమ్మా, ఇప్పుడు ఇంక్ అయిపోవడాలు, పెన్ను జాడించుకోవడాలు నా ముందు కుదరవమ్మా. ఎదటోడు తలపోటుగా ఉన్నంత వరకు పట్టించుకోడు, ఎన్ని పోటు దాకా ఎదిగాడనుకో అటు చావు నా చేతికి అంటకుండా చంపేస్తాను. ఇది మొత్తం నువ్వు రికార్డ్ చేసి మీ తీర్పు ప్రోగ్రాంలో డైలీ సీరియల్ నడుపుదాం అనుకున్నావు, కానీ మా తీర్పు ప్రోగ్రాంలో మేము సింగిల్ ఎపిసోడ్లోనే క్లోజ్ చేసేస్తున్నాం. ఒక్కసారి అటు చూడవా. ఇప్పుడే అందిన వార్త, హెల్త్ మినిస్టర్ ని టార్గెట్ చేసి పెట్టిన మందు పాత్ర పేలి కేటీవీ యూనిట్ బలి. పాలిటిక్స్ లో ట్రిక్స్ అంటే ఇయ్యే, ఆ పిల్లని ఇక్కడే సంపేసి ఉంటే మనకు తలపోటు. ఇప్పుడు బయట లేపేశాం, దాని సావు అకౌంట్ లో పడింది, సింపతి మన అకౌంట్ లో పడింది. అది ఈ న్యూస్ సంగతి. సరే మరి నా ఛానల్ సంగతి ఏంటి? ఆయా ఛానల్ గురించి మర్చిపోవయ్యా. రేపు మా తమ్ముడు అమెరికా నుంచి వస్తున్నాడు, కొత్త ఫార్ములా తెస్తున్నాడు, మళ్ళీ మనం వ్యాపారం మొదలెడుతున్నాం. తర్వాత ఒక న్యూస్ ఛానల్ ఏంటయ్యా, భక్తి ముక్తి రక్తి, ఆ పై నీ శక్తి, అన్ని ఛానల్స్. డిన్నర్ కి వచ్చేస్తారు అన్నావా? వారం రోజులు అవుతుంది నువ్వు నాకు కనిపించి. అయ్యో, ఇవన్నీ నీ కోసమే చేశాను, తిను బాబాయ్. ఇక్కడ ఇది వాళ్ళ బాబాయ్ గారి ఇల్లు. మనం పడగొట్టాల్సింది బాబాయ్ని కాదు, అబ్బాయిని. మరి అదే, హాయ్ అన్నావు, హలో అన్నావు, ఓ అన్నావు, గుద్దావు, వర్కౌట్ కాలేదు. వాడు ఫ్యామిలీ కళ్ళల్లో పడితే నువ్వు నరకక్కల్లా, వాళ్ళే నరుక్కుంటూ వస్తారు. కుర్రోడికి వయసు వచ్చింది, ఉచ్చగా వచ్చింది, కూరలే రావాలి, పైపు లైన్ చేయండి రా. ఇదంతా వర్కౌట్ అవుతా ఉండాలమ్మా. ఏంటమ్మా ఇది? బ్రెయిన్ అమ్మా, బ్రెయిన్ సీనియర్ ఎక్స్పీరియన్స్. ఓకే, నువ్వు లోపలికి తలుపుకు, అతను తలుపు తీస్తాడు, నిన్ను యగాదిగా చూస్తాడు, నీ ముఖమే తలుపు ధడేలా వేస్తాడు. నువ్వేం ఫీల్ కాకు, నువ్వు బయటకు వచ్చు, నేను వర్షం ఆన్ చేస్తాను, నువ్వు వర్షంలో తడుస్తూ ఉంటావు. చలేస్తుందేమో. నీకు చలి, అతనికి వేడి, నువ్వు అతని వంక కైపుగా చూడు, అతన్ని వంక సైతిగా చూస్తాడు. వాటర్ ట్యాంకర్లో నీళ్లు కరుగుతాయి, అతని మనసు కరుగుతుంది, చివరికి మిద్దరు ఒకటవుతారు. ఏంటిది, నువ్వు లవ్ చేస్తున్నా అని చెప్పే వరకు ఇలా వర్షంలో తడుస్తూనే ఉంటా? ఎప్పుడు చెప్తాడో ఏంటో, త్వరగా చెప్పరా బాబు, 4-4 8 ఏళ్ళు ఒకేలా ఉంది. ఇలా వర్షంలో తడిస్తే నాకు నీ మీద ప్రేమ పుడుతుందా? పుడుతుంది. యగాదిగా చూడహే, అదే పుడుతుంది. పుట్టలేదే. పుట్టలేదా? అయితే వర్షం ఆగిపోతే పుడుతుందా? ఏమో. ఓకే ఓకే.
విశేషమైతే ఈ వర్షం ఇప్పుడే ఆగిపోవాలి. ఎలా అవుతుంది? డోంట్ మైండ్, ఇప్పుడే చెప్పాను కదా ఆగిపోతుంది. 2 మినిట్స్. ఓ దేవుడా, వినపడ్డా లేదా? కాస్పడింటి చెప్తున్నాడు. ఏమైంది? 2 మినిట్స్? ఓ దేవుడా, ఏంటి నిద్రపోతున్నావా? మన వర్షం ఇప్పుడు అయిపోయింది. ఈ వచ్చిన వర్షం ఎన్నాళ్ళకొచ్చిందమ్మవాన, నువ్వు వస్తానంటే నే వద్దంటెన్షన్. చూడమ్మా, ఇలాంటివన్నీ ఎండాకాలంలో పెట్టుకోవాలి, వర్షాకాలంలో పెట్టుకో. చెప్పానండి, నా మాట వినలేదు. 4000 పక్క. కాదంటానా, యాకు రాజరా దేఖోనా.
తిరుమల గోత్రం ఘోష శ్రీనివాసరావు నామదేశ సంవత్సరీక శ్రాద్ధే మన బ్యాంక్ రికవరీకి అన్నదానానికి ఏమైనా సంబంధం ఉందా? హరికి నాకు సంబంధం ఉంది, వడ్డించు. నేను చదివిన చదువు ఏంటి, నేను చేసే పని ఏంటి? నిన్ను కాదు ఆ పిల్లి గడ్డ ఉన్నాడే వాణి సెంటర్ చూసి జాంగీర్ పెట్టనా? ఇంకోటి పెట్టండి. ఇంకోటి పెడతానే వెళ్ళేటప్పుడు కవర్లు వేసిస్తాను, ఇంటికి తీసుకెళ్ళు. ఏంటి కవర్లు వేసుకెళ్ళేది? నాకు ఏమైనా పెడతావు? అన్ని మా ఆవిడకేనా? మీ ఆవిడే? ఏం చేసుకుంటారా? ఆ దేవుడికి కుళ్ళు ఎక్కువ అండి. మీలాంటి బ్యూటిఫుల్ ఆంటీని నాలాంటి హ్యాండ్సమ్ బాయ్ని కలిపి ఉంటే ఎంత బాగుండేది. ఇట్లాంటి జప్ప ఫేస్ గాని కలిపారు. దోలు తీరిందా? బాగా తీరింది. పిన్ని, అమ్మాయి ఇంటికడ? మీ గురించి అంతా చెప్పింది లేరా? అన్నదానం ఆలోచన మందే గాని ఏర్పాట్లని తనే చేసింది. వంటలు బాగున్నాయని అందరూ మెచ్చుకుంటున్నారు అత్తయ్య. అత్తయ్య అలా పిలవడం తప్ప మావయ్య. నన్ను మావయ్య అని పిలిచాక ఈవిని అత్తయ్య అని పిలవకపోవటం తప్పవుతుందమ్మా. అమ్మ వసుంధర, బొట్టు చెరిగిపోయింది, వెళ్ళి పెట్టుకోమ్మా. హరి అంటే నీకు చాలా ఇష్టం కదా? నాకంటే తెలివైన వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, చంపేస్తాను. చూడమ్మా, ఆ అబ్బాయి నీకేమవుతాడు? పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు. లేదు లేదు, అతను ఇంకా ఒప్పుకోలేదు. తప్పకుండా నీ పెళ్ళి అతనితోనే జరుగుతుంది. అదే జరిగితే మా పెళ్లి భోజనాల ఆర్డర్ కూడా మీకే ఇస్తాను, సరేనా? వీళ్ళని మర్చిపో.
పడితే ఇటు, బొరుసు పడితే ఇటు. రెండూ పడకపోతే? అరే లారా, పిచ్చి విధవా, రెండూ పడకుండా ఎలా ఉంటారా? ఏదో ఒకటి పడుద్ది కదా. పడకపోతే మీలాంటి తెలివి తక్కువని నాలాంటి తెలివైన ఎడ్యుకేట్ చేయాలరా? ఏదైనా ఒకటి తప్పకుండా పడుద్దురా. చిచ్చి, నా కారు బిజినెస్ అని చూసుకున్నా మీలాంటి అమాయకులు బాగు చేయనరా. చూడు, ఏదో ఒకటి పడుద్ది చూడు. ఉద్యముండా స్ట్రైట్ గా డిసైడ్ చేసిందనమాట. ఓకే, లిఫ్ట్. లిఫ్ట్ ఇవ్వడానికి ఇది థెఫ్ట్ కార్ కాదు బాబు, కాల్ టాక్సీ. సొమ్ములు కావాలి. లిఫ్ట్ కావాలంట? వీడెవడో తింగరోళ్ళ ఉన్నాడే. అంత డబ్బు అక్కర్లేదు బాబు, మీటర్ అంత తిరిగితే అంత ఇస్తే చాలు. కార్ ఎంత తిరిగితే అంత కాదా? అమ్మో, వీడి దగ్గర సెటైర్లు కూడా ఉన్నాయే. అలాగే అలాగే, ఎక్కి కూర్చో బాబు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగుతా. అబ్బో, కొంచెం లూజ్ కేసులో ఉంది. అలాగే అలాగే, జాగ్రత్తగా బాబు, అయిపోతావు. నీ పేరు? నిజం. సినిమా పేరు కాదు. నా పేరే నిజం. నిజం చెప్పబోతే నాకు పొట్టపురం. కార్ చాలా ఫాస్ట్ గా తోలుతున్నావు. డ్రైవింగ్ లో ఫస్టా? అసలు ఈ ఫస్ట్ అనే పదం నాకోసమే పుట్టింది. చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్, కొంచెం పెద్ద అయిన తర్వాత రొమాన్స్ లో ఫస్ట్, బాగా పెద్ద అయిన తర్వాత టెంటోలో ఫస్ట్. ఇలా ఫస్ట్ 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 రావటం వల్ల మా వాళ్ళు ఏం చేశారంటే, సోదాపు డ్రైవింగ్ లో ఫస్టా కాదా? ఏది అడగకూడదు, అదే అడిగా. డ్రైవింగ్ లో ఫస్ట్ కాదు, సెకండ్. బోర్ కొడుతుంది కదా, ఎఫ్ఎం పెడతా. బాలసుబ్రహ్మణ్యం అని ఆ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇవాళ లేటెస్ట్ ఆర్టిస్ట్ వరకు గొంతు సూట్ అయ్యేటట్టు పాడతాడు. మోస్ట్ ఇంటెలిజెంట్. ఎక్కడ ఉంటాడు? కొన్ని నెలల క్రితం చికెన్ గున్యా కంటే భయంకరమైన నార్బర్ట్ అనే వైరస్ సోకి మన భారతదేశంలో చాలా మంది చనిపోయారు. అప్పుడు ఏ దేవుడు వస్తాడు, ఈ జబ్బును ఎలా నయం చేస్తాడు అని ప్రార్థించిన వాళ్ళు లేరు. మొత్తానికి ఆ దేవుడే మనందరి ప్రార్థన విని దిగివచ్చాడు, మందుని కనిపెట్టాడు. అతని బెస్ట్ డాక్టర్ ఆఫ్ ద ఇయర్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత గౌరవించబడి ఇవాళ ఇండియాకి విచ్చేసిన డాక్టర్ జీకెత్ గారు, బ్రదర్ ఆఫ్ జి శివాత్ గారు, హెల్త్ మినిస్టర్. ఐ హార్ట్లీ ఇన్వైట్ జీకెత్ గారు ఆన్ టు ది డయాస్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఇలాంటి బ్రిలియంట్ ఇంటెలిజెంట్ డాక్టర్ ని సన్మానించుకోవడం మనందరికీ గర్వకారణం. నువ్వు బాలసుబ్రహ్మణ్యం ఇంటెలిజెంట్ అన్నావు, మరి ఆ అమ్మాయి ఏంటి డాక్టర్ ఇంటెలిజెంట్ అంటుంది? బాలసుబ్రహ్మణ్యం పాటంలో ఇంటెలిజెంట్ సార్, డాక్టర్ పొడవటంలో ఇంటెలిజెంట్ సార్. కన్ఫ్యూజన్ వద్దు, ఇద్దరు ఎవరు ఇంటెలిజెంట్? నేనేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సార్, ఇద్దరు ఇంటెలిజెంట్ అని చెప్తున్నా. ఎవరు ఎక్కువ ఇంటెలిజెంట్ నువ్వు డిసైడ్ చేస్తే నేను డిసైడ్ అవుతా. అంటే పాటలు దేవుని సార్, ఎవడైనా కొంచెం అటు ఇటుగా పాడేస్తారు, అదే డాక్టర్ కొంచెం అటు ఇటుగా చేశాడు అనుకోండి ఒకటి పైకి వెళ్ళిపోతాడు. అందుకని డాక్టర్ ఇంటెలిజెంట్ అని నేను అనుకుంటాను. అనుకుంటా అని అనుమానంగా అంటున్నావు, నీకు తెలియదా? ఈడెవడో మరీ వంకరోళ్ళ ఉన్నాడు. అసలు తీసుకో. ఏమండే? అసలు తీసుకో. సెల్ తీసుకుంటే ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుందాం. అది సెల్ కాదయ్యా, గన్ను. గన్ను కాదు సెల్. అది సెల్ కాదయ్యా, గన్ను. నొక్కితే పేలుద్దని చెప్తే వినవేంటి? గన్ను కాదు సెల్, నొక్కితే మోగుద్ది. సూపర్ కదా. నువ్వు మామూలుగా చెప్తున్నావు కానీ నొక్కి మాట్లాడుకో. మాట్లాడుకోవయ్యా. అమ్మో, ఇక్కడ నొక్కి మాట్లాడతావు ఏంటి? మొత్తం అంతా లేచిపోతారు, బయటికి వెళ్ళి మాట్లాడుతూ. ఇలాంటి అమాయకుల్ని భగవంతుడే కాపాడాలి. లైఫ్ సేవింగ్ భగవంతుడు నా రూపంలో వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇన్వెంట్ చేసిన డాక్టర్ జీకెత్ గారిని ఇటీవలే యూరోపియన్ యూనియన్ కూడా సన్మానించింది. మన రాష్ట్రం తరఫున డాక్టర్ జీకెత్ గారిని సన్మానించాల్సిన బాలసుబ్రహ్మణ్యం గారు రావడం కొంచెం లేట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను అర్జెంటుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న యాక్సిడెంట్ కేసును అటెండ్ అవ్వాలి. నేను ఈరోజు ఇంతటి వాడిని, మీ ముందు ఇలా నిలబడ్డానికి కారకుడైన వాడు మా అన్నయ్య. ఆయన నా తరపున ఈ సన్మానాన్ని స్వీకరిస్తారు. అన్నయ్య ప్లీజ్. క్షమించాలి, వస్తాను. అందరికీ నమస్కారం. సన్మానాలు బిరుదులు కంటే మనిషి ప్రాణమే ముఖ్యం అని మనందరికీ తెలియజేసి వైద్య వృత్తికే వన్నె తెచ్చిన డాక్టర్ జీకెత్
ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను ఎక్కడికి వెళ్తున్నా? వాడు వచ్చి నాకు అది ఇస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలి సార్? వాడు ఇవ్వడం నువ్వు పెట్టుకోవడం నీకు ఎవరు పిచ్చా? నాకా సార్ పిచ్చి, వాడికి పిచ్చండి. అదే సార్ గన్ కి సెల్ కి తేడా తెలియనుడు. చెప్పాను సార్, గన్ను నొక్కితే పేలుద్ది, సెల్ నొక్కితే మాట్లాడుద్దని. రెండు ఒకటి నేను తీసుకెళ్ళిపోయాడు సార్. నువ్వు ఎక్కువ మారుతావు, షూట్ చేసి మరి నవ్వుతా. చేయండి చేయండి చూద్దాం. చేయబట్టావా? అదే సార్ నేను చెప్పింది వాడు తీసుకెళ్లాడని. గన్ను కొట్టేయడం ఎంత నేరమో తెలుసా నీకు? గన్ను పోగొట్టుకోవడం ఎంత నేరమో తెలుసా నీకు? ఎవరు అసలు? నేనా? ఐ ఆమ్ నిజం ఫ్రమ్ నైజాం. చెయ్యి ఇప్పుడు చెప్పు. ఐ ఆమ్ నిజం ఫ్రమ్ నైజాం, సన్ ఆఫ్ యదార్థం. తొందరగా రండి, మళ్ళీ మా ఆయన వచ్చేస్తాడు. గన్ను పోయి నేడుతుంటే మా ఆయన వాళ్ళు ఆయన వస్తాడంటే బాధపడుతుంది. వెళ్ళండి, గన్ సంగతి తర్వాత చూసుకోవాలి. చూసుకున్నది నా గన్ సంగతి ఏంటంటే చేయితే ఇక్కడ పట్టుకో. హలో హలో, ఈ డాక్టర్ కట్టపండి. మనకి లోన్ కట్టాల్సినోడు హార్ట్ అటాక్ అని చెప్పి నాటకాలు ఆడుతున్నాడేమో అని నాకు డౌట్. అందుకే ఈ డ్రెస్ లో వెళ్ళి షాక్ ఇస్తా. సరే పద. అవును, నువ్వెక్కడికి? అదే నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నావు కదా, వాడేమో నీకు షాక్ ఇస్తాడేమో అని. వాడి వైర్లు కట్ చేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఏమ్మా జూనియర్ డాక్టర్ సేరి వస్తున్నా. డాక్టర్ కాట్నివ్వు. సార్, లిక్విడ్ నైట్రోజన్ బాడీలో స్ప్రెడ్ అవ్వడం వల్ల -210 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అంటే ఐస్ కంటే 210 డిగ్రీల తక్కువగా బాడీ టెంపరేచర్ డౌన్ అయిపోయింది. అందుకే బాడీ ఇలా అయిపోయింది. మీకు ఆఖరి చూపైనా దక్కాలనే బాడీని టచ్ చేయకుండా ఉంచాం. నువ్వు నా తోడ పుట్టినవే కాదురా, నా రాజకీయ వారసుడు చంపేశారా? ఇలా చంపేశారు. సార్ నీ బాడీ ఆధారపడి ఎవడ కావాలయ్యా?
నా తమ్ముడు ప్రాణాలు ఇవ్వగలవా? కనీసం ఆడి బాడీనైనా ఇవ్వగలవా? మున్సిపాలిటీ వాళ్ళు వేసుకుంటారు కాకి గుంటను, మీరు వేసుకుంటున్నారు. వాళ్ళకంటే మీరు ఏం పగలు తీశారండి బాబు? మీకు ఇస్తారు సార్, మీ బాధను మేము అర్థం చేసుకోగలం, కానీ ఇది పద్ధతి కాదు. అంత పద్ధతి తెలిసినప్పుడు అయితే నా తమ్ముడు చంపిన తెలుసుకురావయ్యా. 24 గంటల్లో పట్టుకుంటాం. కాకి గుడ్డ లేచుకున్న ప్రతి పోలీసు చెప్పేది ఇదేం మాట? మాట తప్పితే 25 గంటల్లో వంటి మీద ఈ కాకి డ్రెస్ ఉండదు. నా గన్ను, నా గన్ను ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టానంటే తీసిచ్చింది నువ్వేగా. అరే నీకేం కావాలంటే తీస్తాను, నా గన్ను ఎక్కిచ్చేరా? ఈ నిజాన్ని నువ్వు డబ్బుతో కొల్లేవు. మాసారి గన్ను ఎందుకు తీసావు? నేను అడుగుతున్నా కదా నీకు ఎందుకో. నా గన్ను నేను ఏమన్నా కావాలని తీసానా? ఒక అమ్మాయికి ఎడ్యుకేట్ చేద్దామని తీసాను. ఎడ్యుకేట్ చేయడం ఏంట్రా? అంత గట్టిగా అరుస్తున్నావుట్రా. ఎడ్యుకేట్ చేయడం ఏంటండి? అవునరా, నేను గన్ తీసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? అమ్మాయికి బీట్ కొడుతున్నావు కదా, అదే నీ పై ఆఫీసర్ పరీక్షలో నేను ఉన్నట్టయితే నిన్ను స్పాట్ లో డిస్మిస్ చేసి ఉండవండి. గన్ను తీసింది కాక నన్నే బుద్ధి తింటావా? నేను వెళ్ళిపోతాను. నా గన్ను, అరే నేను అక్కడే ఉన్నట్టయితే వాడు గన్ తెచ్చి నాకు ఇచ్చేవాడు, నేను నీకు ఇచ్చేవాడు కదా. సార్ మీ గన్తోనే డాక్టర్ని కాల్ చంపారు. ఇప్పుడు అర్థం ఏంటో వాడికి, అది సెల్లు కాదు గన్ను అని. నా గన్నుతో వాడు మటర్ చేస్తే నీకు సమస్యగా ఉన్నా? ఎందుకంటే బాధపడతావు, పోయింది బుల్లెటే కదా. ఏదో నీ గన్నే పోయినట్టు బాధపడతా అంటే ఏదో టెస్ట్ చేసి ఉంటాడు, వచ్చేస్తాడు. అది వచ్చేసాడు, అదిగో వాడు వచ్చేసాడు. వాడా? ఆయన ఎవరనుకున్నావు? మా ఏసీపీ గారు. సార్ నీకేమన్నా మెంటల్ ఏంట్రా? ఆడేసీపీ ఏంటి? అరే గన్ను ఇచ్చారు వెళ్ళిపోదాం. ఎవరు నువ్వు? ఎవడు నువ్వా? అప్పుడే మర్చిపోయాడురా. అరే డ్రెస్ చేంజ్ చేసావు, బాడీ లాంగ్వేజ్ మారింది, గుర్తులేదురా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఆడిటోరియంలో వైద్యుడు గొప్పోడా సింగర్ గొప్పోడా ఇద్దరులో ఎవరు ఇంటెలిజెంట్ అని అడిగావు. నేను ఇద్దరు ఇంటెలిజెంట్ అని చెప్పాను. ఎవరో డిసైడ్ చేసి చెప్పు, నేను డిసైడ్ అవ్వాలి అని పెద్ద పోజుగా అడిగావు. గుర్తులేదా? మర్చిపోయావా? ఈ తెంగరోడ్ దగ్గర సెల్ ఫోన్ తీసుకోమన్నావు కదా, అది తీసుకుని నీకు ఇచ్చారు కదా, అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చావు. నీకేమైనా మెంటలా? నాకు మెంటలా? అవును నాకు మెంటలా. వీడు ఏసీపీయా? ఆగాదు, నేను రా డిసైడ్ చేసి చెప్పాల్సింది నువ్వు కాదు. ఓకే, ఆ కళ్ళు వేరు, ఈ కళ్ళు వేరు, అక్కడ ఘాటు ఉంది, ఇక్కడ ఘాటు లేదు. అతను వేరు, ఈ సార్ వేరు. నేను చెప్పారా? ఏసీపీ మీరు చెప్పారు సార్, నేనే వెళ్ళలేదు యదవని. నువ్వు అతను ఎక్కడ చూసావా? చూశాను సార్. ఎక్కడ చూసావు చెప్పు. అదే సార్ అక్కడ. రేయ్ వీడిని లోపల పడేయండి. సార్ సార్ నా తరా. అక్కడ చూడు. రండిరా, తీసుకురండి. నెంబర్ 1 జర్నలిస్ట్, అవార్డు తీసుకోపోతున్న నెంబర్ 1 డాక్టర్, తెలివైన వాళ్ళని చంపుతున్నాడు. కాల్ టాక్సీ వాడు చెబుతున్న ఆనవాళ్ళని బట్టి చూస్తే రామ్మే ఇవన్నీ చేస్తున్నాడని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తోంది. మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కేసు డీల్ చేస్తే షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. యూ డూ వన్ థింగ్, ఆ కాల్ టాక్సీ వాడిని జాగ్రత్తగా ఫాలో చేసి నువ్వే రామును పట్టుకోగలిగితే మీ అమ్మను కలుసుకోవచ్చు. కోర్టులో అతనికున్న డిఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి శిక్ష తగ్గేలా చూడొచ్చు. క్యాచ్ హిమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంజలి ఎందుకు నా భయపడుతున్నావు? ఇంతకీ వాళ్ళెవరు? నేను ఓసీ బ్యాంక్ లోన్ రికవరీ కోసం హాస్పిటల్కి వెళ్ళాను.
వాడిని సరిగ్గా చూడలేదు, కానీ వాడు నన్ను చూశాడు, అందుకే నన్ను చంపాలనుకుంటున్నాడు. అంజలి, అతను మర్డర్ చేయడం హాస్పిటల్లో ఎంతో మంది చూసుంటారు, వాళ్ళు ఎవరిని ఏం చేయకుండా నిన్నెందుకు చంపుతాడు? లేదు, నన్ను చంపడానికే మనుషుల్ని పంపించాడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంజలి. లోన్ రికవరీ అంటే ఎంతో మంది కలుస్తుంటావు, వాళ్ళలో ఎవరో ఒకరు నిన్ను భయపెట్టాలని ట్రై చేసి ఉండొచ్చు. లేదు హరి, నాకు బాగా తెలుసు వాడే వాడిని చంపేస్తాడు. అంజలి, నిన్నెవరూ ఏం చేయరు, నేనున్నానుగా. లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా, జోలలో జారిపో మేలుకోలేనంతగా, ఆపదేంరాదే నీదాకా, నేనున్నాగా కాపలా కాస్తూ ఉంటాగా, పాపలా నిదరో చాలింకా వేకువదాకా, దీపమై చూస్తూ ఉంటాగా. అనుకోని అలివేణి ఏం కాలేదనుకోని, వదిలేసి వెళ్ళిపోని ఆరాటాన్ని కాని, అనుకోని అలివేణి ఏం కాలేదనుకోని, వదిలేసి వెళ్ళిపోని ఆరాటాన్ని. లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా, జోలలో జారిపో మేలుకోలేనంతగా. చక్కగా సలహాలిస్తావే, దిక్కగా తికమక పెడతావే, రెప్పలు మూసుంటే తప్పక చూపేస్తా రే, ఎంత వెలిగించి రంగుల లోకాన్ని. సార్, అంజలి మీద కాల్పులు జరిపిన గురించి ఎంక్వైరీ చేశాం, ఆచూకీ తెలియలేదు. లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా, జోలలో జారిపో మేలుకోలేనంతగా. లాలిజో లాలిజో బెదురుగా బరువెక్కిందంటే, మదిగిలా భ్రమపడుతుందంటే, గుప్పెడు గుండెల్లో నేనే నిండుంటే, కాలైనా పెట్టావుగా సందేహాలేవి. కాని అనుకోని అలివేణి ఏం కాలేదనుకోని, వదిలేసి వెళ్ళిపోని ఆరాటాన్ని. లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా, జోలలో జారిపో మేలుకోలేనంతగా. సార్, హంతకుండా 24 గంటల్లో పట్టుకుంటానని ఛాలెంజ్ చేశారు, ఇంతవరకు కేసు ఇంచు కూడా కదలలేదు, ఇక మనం బట్టలు తిరగాల్సిందంటారా? పొలిటీషియన్స్ ఆవేశంలో ఏదేదో మాట్లాడతారు, వాళ్ళు చెప్పినవన్నీ చేస్తే మనం పోలీసులు ఎందుకు అవుతాం? మరి హంత కూడా ఎవరైనా అడిగితే ఏం చెప్తారు సార్? వెళ్లేలోపు ఆలోచించి ఎవడొకడి మీద దోసేద్దాం. దోసేస్తారా? ఎవరో ఒకరి పేరు చెప్పబోయా? ఎవరి పేరు చెప్తే ఎవరు ఊరుకుంటారు సార్? పోనీ, సరదాగా నీ పేరు చెప్పనా? ఏంటి సరదానా, బుద్ధి తక్కువ కన్ను పోగొట్టుకున్నాను, ఇంకెప్పుడు పక్కోటి రావడం మీద కన్నాను బాబు. సరే పద. నమస్తే సార్, మీ తమ్ముడిని చంపిన వాడిని ట్రేస్ అవుట్ చేశాను సార్. ఎవరో చలపతి, దళ కమాండర్ చలపతి.
ఆడెందుకు చంపుతాడు? కొద్ది రోజుల క్రితం మిమ్మల్ని చంపడానికి పెట్టిన బాంబు పేలి కేటీ బృందం చనిపోయింది. అది మిస్ అవడంతో మీ తమ్ముని టార్గెట్ చేసి చంపేశారు. అంతే కదా? తోసేడు అంటే ఇదే. ఏ కట్టు కథలు చెప్తున్నావా? అంటే ఆ రోజు మీరు చెప్పింది కూడా కట్టు కథేనా? మిమ్మల్ని చంపబోయారని, దానివల్లే ప్రెస్ వాళ్ళు చనిపోయారని స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అప్పుడే మర్చిపోయారా? పెళ్ళ కాకి అనుకున్నా, మంచి పవర్ఫుల్ కాకివే. 24 అవర్స్లో చంపిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఈసారి ఇన్ఫర్మేషన్ కాదు, అరెస్టే. వస్తాను సార్. దోల్దేరిందా? తలపోటు ఆ పోటు ఈ పోటు అంటూ వాడిని వదిలేశావు. ఇప్పుడు చూడు, నీకే గుండిపోటయ్యాడు. ఏదో కుర్రాడు కదా తప్పుడడుగు లేస్తున్నాడులే అనుకున్నాను, కరెక్ట్గా ఎదురు వస్తున్నాడు. బాల్డ్ హెడ్ అలా ఏసై. టీవీ 5 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. డాక్టర్ జీకే హత్య కేసులో హంతకుల వివరాలను ఏసీపీ హరికృష్ణ మీడియా సమావేశంలో ప్రకటించారు. డాక్టర్ జీకే హత్య చేసిన సూడం చలపతి అలియాస్ ఇంతియాజ్ అలియాస్ శివన్న, అతను ఆచూకీ తెలియజేసిన వాళ్ళకి 2 లక్షల రూపాయల రివార్డ్ అనౌన్స్ చేస్తున్నాం. అతని వివరాలు తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా జూబ్లీ పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు కానీ స్టేషన్లో కానీ తెలియజేయవచ్చు. హంతకుని ఆచూకీ చెప్పిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని. అతని వివరాలు తెలిసిన వాళ్ళు దయచేసి మాకు తెలిపి వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారని నీకు తెలుసా? అది కదరా, చెయ్యొద్దురా. తెలుసా? వద్దురా, నా మాట వినరా. వద్దురా, దయచేసి వదిలేరా. సూపర్.
ఎవరి చెప్పడా? ఆవిడ మా పార్టీ చిలక, మినిస్టర్ గారి గిలక, వంశోద్ధారణ కోసమని. ఏమన్నా వర్కౌట్ అయిందా? బాగా కృషి చేస్తున్నాడు, రిజల్ట్ కనపడట్లా. నువ్వు హెల్ప్ చెప్పావా? సోదా బి నిజం చెప్పు. నా గురించి చెప్పలేదా? నేను వెళ్ళిపోతా. నా పేరు నిజం, ఫ్రమ్ నైజాం. నేను చెప్పే ప్రతి మాట నిజం, నా నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట నిజం, నిజం, నిజం. ఇది నిజం. సూపర్. ఏదో కాలక్షేపంగా ఉంటది కదా అని పైనుంచి నీ కామెడీ చూస్తున్నా. మ్యాటర్ బయటికి రాకపోతే మర్డర్. సార్ ఇంత చిన్న విషయానికి మర్డర్ ఎందుకులే సార్? వాళ్ళిద్దరూ ఒకటి కాదు సార్, వేరు వేరు సార్. ఒకడు పోలీసు, ఒకడు పిచ్చోడు సార్. నిజమా? నువ్వు ఉండరా బాబు, చెప్పాడు కదా నిజమని. అవునానా? వాడు చెప్పింది నిజమేనా? వాడు పోలీసు వాళ్ళేగా కొట్టాలి, పగలగాళ్ళేగా కొట్టినానా? వాళ్ళు ఇద్దరేనా? అవును సార్, నాకు డౌట్ వస్తుంది. వాళ్ళలాగా ఇంకొకటి ఉన్నాడని డౌట్ లేదు. చంపుతున్నది వీడు, వీడికి సపోర్ట్ ఇస్తున్న ఏసీపీ గారు. నీలా ఉండే నీకు తమ్ముడు ఉన్నాడా? సార్ అది సే ఎస్ ఆర్ నో. ఎస్ సార్. అతను తెలివైన వాళ్ళని చంపుతున్నాడని నీకు తెలుసా? తెలుసు సార్. డాక్టర్ జీకేని, జర్నలిస్ట్ రాజీవ్ని చంపింది నీ తమ్ముడేనని నీకు తెలుసా? సార్ అతని మెంటల్ కండిషన్. నేను అడుగుతున్నది అతన్ని తెలుసా తెలియదా? తెలుసు సార్. అన్ని తెలిసి కావాలని కేసును పక్కదారి పట్టిస్తున్నాడు సార్. అయ్యా డీజీపీ గారు, అసలు ఇలాంటి వాళ్ళని డిపార్ట్మెంట్లు ఎలా కంటిన్యూ చేయిస్తున్నారండి? అమ్మో, తలుచుకుంటేనే గుండె దడిపోతుందండి. అసలు ఇన్ని చేసినాడు, రేపు అమ్మను కూడా లేపాడు నమ్మకం. సో నువ్వు డ్యూటీని మిస్యూజ్ చేస్తున్నావు. యు ఆర్ సస్పెండెడ్, గెట్ లాస్ట్. అతని తమ్ముడు రామ్ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వండి. 24 అవర్స్ లో అతను కానీ అతని డెడ్ బాడీ కానీ నా ముందు ఉండాలి. ఎన్నాళ్ళు చిన్న పిల్లడు చేస్తాను వదిలేశాను, ఇప్పుడు చూసావుగా నీ పవర్ కట్ చేశాను. రేపు నీ తమ్ముడి పేక్ కట్ చేస్తాను. ఎవరితో అయినా పెట్టుకో కానీ ఈ బ్లాక్ అండ్ వైట్ తో పెట్టుకోబాక. హలో, డ్యూటీలో ఉంటే నా పై ఆఫీసర్కి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎవరికీ చెప్పక్కర్లేదు. ఎవడు ఎవరితో ఆడుకుంటాడో జస్ట్ వెయిట్ అండ్ సీ. హలో మేడం, నిద్ర మాత్రం మింగేసింది సార్. ఈ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి. ఓకే డాక్టర్. నథింగ్ టు వరీ, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫోబియా. జనరల్గా ఈ జబ్బుతో బాధపడే వాళ్ళు ఎవరో వచ్చి తను చంపేస్తారని భయపడుతూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో నరకేతన పడుతూ చనిపోవడం కంటే ఇలా సులభంగా చనిపోయే మార్గాలు ఎంచుకుంటారు. అందుకే స్లీపింగ్ పిల్స్ మింగింది. ఆ అమ్మాయిని ఒంటరిగా వదలకుండా మీరే దగ్గరుండి చూసుకోండి. అలాగే డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళి మందులు తీసుకురా. ఓకే సార్. అంజలి ఎందుకు భయపడతావు? అంజలి నేను వచ్చేసాగా. అంజలి, అంజలి, నేను హరిని. ఏమైంది అంజలి? లేదు, వాళ్ళను చంపేస్తా. వారు అనేవారే లేడు అంజలి, నిన్ను ఎవరు ఏం చేయరు. నా మాట విను. అదిగో చూడు, వాళ్ళ మనుషులు వచ్చేసారు, నన్ను చంపేస్తారు. అక్కడ ఎవరు లేరు, నేను ఉండగా నీకు భయం ఎందుకు? నా మాట విను. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నిన్ను ఎవరు ఏం చేయరు. అక్కడ ఎవరు లేరు అంజలి, నేను చెప్తున్నాను కదా, ఎవరు లేరు. అంజలి, అంజలి, నిజం చెప్తున్నాను. ఆ డాక్టర్నే కాదు, జర్నలిస్ట్ రాజీని చంపింది కూడా నేనే.
ఆ రెండు మర్డర్స్ నువ్వే చేశావని నాకు తెలుసు. ఈ నిజం నీచో చెప్పించడానికి ఇన్నాళ్ళు నువ్వు చుట్టూ తిరిగాను. ఐఎమ్ ఫ్రమ్ ద సిబిఐ. యు అండర్ అరెస్ట్. చేస్తుంది ఓసీఓసీ బ్యాంకులో జాబ్ చెప్పింది ఓ సిబిఐ ఆఫీసర్. ఏది నిజం ఇది నాకు. గన్ను తీసుకుంది రామ్, గుండు పేల్చింది రామ్, అరెస్ట్ అయింది హరి. ఏదో మిస్టేక్, ఎక్కడో మిస్సింగ్. ఎవరు ఇన్నోసెంటో ఎవరు ఇంటెలిజెంటో తెలియట్లేదు. సార్ ఏం కావాలి సార్? హాఫ్ బ్రాందీ. బ్రాందీ హాఫ్. ఇమిటేట్ చేయకు, ఇరిటేట్ చేయకు. షాక్ తిన్నాను, షాకింగ్ న్యూస్ విన్నాను. హాఫ్ తమ్మంటే ఫుల్ తెచ్చావంటి? హాఫ్ కథ చెప్పింది. తెచ్చింది ఫుల్ అయినా హాఫ్ హాఫ్ తాగండి సార్. ఎవరిని నమ్మకూడదు, అందరిని అనుమానించకూడదు. సిబిఐ అంటే స్మార్ట్ బ్రెయిన్ అనుకున్నాను, ఇంత షార్ప్ బ్రెయిన్ అనుకున్నాను. సిబిఐ అంటే చీప్ అనుకున్నాను. ఎంత షార్పు, ఎంత దశ ముదురు. ఏంటయ్యా ఇందాక నుంచి నేను మాట్లాడిందే మార్చి మార్చి మాట్లాడుతున్నావు? నేను చెప్పాల్సింది నువ్వు కూడా మార్చి మార్చి చెప్తున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. టూ మచ్ యు టాకింగ్ టూ మచ్. ఎన్ని మాట్లాడుతున్నావు? కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్, ప్లీజ్ సార్ కూర్చోండి. ముందు అండి కూర్చోండి, కూర్చోండి సార్, కూర్చోండి. షాకులు వేరైనా మ్యాటర్ ఒకటే, హెడ్డింగ్స్ వేరైనా న్యూస్ ఒకటే. అరే సేమ్ మ్యాటర్, సేమ్ మ్యాటర్. ఈ కేసు జనరల్ కోర్టులో కాకుండా ఇన్ కెమెరా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కోరడానికి కారణం ఏంటి? వాట్స్ ది రీజన్? సర్, నిజానికి నేను ఇక్కడికి వచ్చింది ఏసీపీ హరికృష్ణని పట్టుకోవడానికి కాదు, ఒక కాన్ఫిడెన్షియల్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం. దానికి సంబంధించిన ఫైల్, అందులో భాగంగానే ఓసీఓసీ బ్యాంక్లో రికవరీ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఈ కేసుకి సంబంధించి కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్న ప్రాసెస్లో జర్నలిస్ట్ రాజీవ్ కోసం గండిపెట్టి వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిని చూశాను. కొంచెం ముందుకెళ్ళగానే ఆగి ఉన్న రాజీవ్ కార్ కనిపించింది. ఆ నెక్స్ట్ డే రాత్రి నేను రోడ్డు మీద చూసిన వ్యక్తి ఏసీపీగా టీవీలో కనిపించి రాజీవ్ యాక్సిడెంట్ కాదు మర్డర్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో అతనిపై నాకు అనుమానం వచ్చింది. అందుకే అతన్ని పర్సనల్గా ఫాలో అయి ప్రేమిస్తున్నట్టు నమ్మించాను. ఆ తర్వాత హాస్పిటల్లో నా అనుమానం నిజమైంది. అందుకే ఫోబియా అని నాటకమాడి ఇతని చేత మర్డర్స్ నేనే చేశానని చెప్పించాను. ఇతన్ని సిబిఐ కస్టడీకి అప్పగిస్తే నా ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతాడు. దట్స్ ఆల్ యువర్ ఓనర్. ఈ కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం ఏసీపీ హరికృష్ణని సిబిఐ కస్టడీకి అప్పగించడం అయింది. అంజలి, నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా, హత్యలు చేసేది రామ్, హరి కాదు. అలా అని అతను మిమ్మల్ని అందరినీ చీట్ చేశాడు. మీరు చెప్తే తెలుసుకునేంత స్టేజ్లో నేను లేను. ఐమ్ సారీ. నువ్వేమనుకోపోతే మాట చెప్పనా? ఈ డ్రెస్లో సాలిడ్ గున్నావే, ఇదంతా ఓన్ టాలెంటేనా? ఆహా, యాక్టింగ్ గురించి ఏం యాక్ట్ చేసావే? సినిమాల్లో ట్రై చేసింటే నంది కన్ఫర్మ్, అట్లీస్ట్ ఫిల్మ్ఫేర్. ఈ యాక్షన్ ఎపిసోడ్ బాగుందా? ఎంత వైలెంట్ గా ఉంటుందని తెలియదమ్మా. మధ్యలో అదొకటి. ఇంతకీ దీని కాలు ఏంటి? ప్రతి అరగంటకి వేలు ముద్రేయమని అడుగుద్ది, అదంత అవసరమా? నువ్వు ఎస్కేప్ అవ్వాలని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇమీడియట్ గా మాకు తెలియడానికి. ఆహా, వేయకపోతే? వెరీ సింపుల్, వచ్చి వేయిస్తారు. మన మధ్య ఆలెందుకులే. చెప్పు, వాళ్ళిద్దరిని ఎందుకు చంపారు? వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? చంపింది నేనే ఒప్పుకున్న తర్వాత కూడా ఈ సోదెందుకే? ఎక్కడ సంతకం పెట్టమంటావు చెప్పు. ఏ ఏంటి, అప్పుడే వెళ్ళిపోతున్నావా? అసలు ఉండొచ్చుగా, నువ్వు పోలీస్ ఆఫీసర్వేగా. నువ్వు క్రిమినల్స్ చేత నిజాలు ఎలా చెప్పిస్తావో అలాగే నేను చెప్పిస్తా. ఆ రామ్ గారు చంపితే ఏసీపీ చంపారని ఒప్పుకున్నారేంటి? అసలు మర్డర్ చేసింది ఎవరు? రామ్. మరి హరి నేనే చేశానని ఎందుకు ఒప్పుకున్నాడు? తమ్ముడి మీద సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఎత్తించడానికి. ఏంటి? ఏరే గత్యంతరం లేదు, నేరం తన మీద వేసుకున్నాడు అనుకో, తమ్ముడి మీద ఉన్న ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తారు కదా,
అందుకని. ఏం చెప్పారు సార్? మీరు చెప్పింది నిజమే. ఆ రామ్ గారి మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ముందు బయట ఉన్న ఆ రామ్ గారిని వేసేయండి. దాంతో ఆ ఏసీపీ హరిగాడు ఆడు తీసుకున్న గోతులో ఆడే పర్మనెంట్ గా పడి ఉంటాడు రా. ముందు ఆ రామ్ గారు ఎక్కడున్నా ఎతికి పట్టుకోండి రా. నేనే నెంబర్ వన్, కేడీ నెంబర్ వన్, నేనే నెంబర్ వన్. రాముని చూడమంటే ఎన్టీ రామారావు పాట పడతాయిందిరా. అక్కడే ఉందిరా, నాదస్వరం వస్తే పుట్టలోంచి పాము వచ్చినట్టు. ఈ పాట వినగానే రామ్ గారు వచ్చేస్తాడు, లేపేస్తాడు. పాడేది నువ్వే కదా అమ్మా. అది కరెక్టే. అయితే మీరు కూడా పాడండి. నేనే నెంబర్ వన్, నెంబర్ వన్, కేడీ నెంబర్ వన్, నెంబర్ వన్, ఏంట పాట ఏంట చంపేస్తాను. గట్టిగా పాడండి. నేనే నెంబర్ వన్, నెంబర్ వన్, కేడీ నెంబర్ వన్, కేడీ నెంబర్ వన్, రౌడీలను పరిపెట్టే రౌడీ నెంబర్ వన్, రౌడీలను పరిపెట్టే రౌడీ నెంబర్ వన్. పాడితే వస్తాడన్న వేడి. బహుశా ఆ పాట విని విని వాడికి అలవాటు అయిపోయి ఉంటది. వాడి ఫోటో ఉంటే ఈజీగా పట్టేయచ్చు. రేయ్ వాడి ఫోటో ఇరా, ఇదిగో. ఇది ఏసీపీ గారి ఫోటో కదా? వీడు వాళ్ళ ఎక్కడ ఉంటాడుగా. ఏ మిస్టర్, ఇతను నీకు తెలుసా? తెలుసు. ఎక్కడుంటాడు? నీకేమన్నా మెంట్లా ఫోటో పైన చూస్తే నీకే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పు. ఇతను ఆ సందశివర్ ఫస్ట్ ఇల్లే కదా. రామ్, హరి నేను చేయలేదు కదా, వాడిని చంపలేదు కదా. కొత్తగా గీనాడ కలింది హరిగాని రామ్ చంపడం ఎందే? చెప్పరు మీరంతా. రామ్ గౌడ్ ఎక్కడో నాకు తెలీదు. వాడు ఎక్కడన్నా చెప్ప. రేయ్ తీసుకెళ్ళి పని లేంట్రా. ఇతని రామే చంపాడు సార్, నేను నా కళ్ళారా చూశాను. అవును సార్, మేము కూడా చూశాం. మ్యామ్ స్పాట్ లైన్ నంబర్ ప్లేట్ దొరికింది. ఎవరిదో ఎంక్వైర్ చేసి ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. హరికృష్ణ డేటా అంత కరెక్ట్ గా ఉందా? ఎవ్రీథింగ్ ఫైన్ మ్యామ్. వాట్ అబౌట్ 10:30? జస్ట్ ఎ మినిట్.
10:30కి మర్డర్ జరిగింది. ఇక్కడ డేటా అంతా కరెక్ట్గానే ఉంది. అరే 100 ఏళ్ళే నీకు, ఇప్పుడే నీ గురించి మనసు తలుచుకున్నాను, ఇలా వచ్చేసావు. ఏంటి గుర్తుకొచ్చానా? నాకు తెలుసు నువ్వు నన్ను మర్చిపోలేవు. మాట్లాడుకుంటాను. ఓకే, కార్ ఆఫ్ చేసి మాట్లాడతాను. హలో, టైం లేదండి, టైం అవుతుంది, విడి పార్ట్స్ ఎక్స్పోర్టింగ్. డోంట్ లెట్ యాంగ్రీ బ్రదర్, ఐ విల్ సీ. నో నో నో, మీరు మాట్లాడుతుండండి, నేను డ్రైవింగ్ చేస్తా, మీరు ఈ సీట్ లో కూర్చోండి. గుడ్ గై, ఐ లవ్ యు. డ్రైవింగ్ వచ్చా? హార్డ్వేర్ సార్, ఎక్స్పోర్టింగ్. షూర్ షూర్. ఏ డార్లింగ్, హలో అన్న, భారతి వ్యాన్ అన్న, సూపర్ కండిషన్ అన్న. ఎంత ఇస్తావు అన్న? 30,000 ఇస్తా. ఇంకో 5 ఎక్స్ట్రా అయ్యన్న, కష్టపడి కొట్టేశారన్న, ప్రామిస్ అన్న. పోలీసు వాడు ఒక నిమిషం లైన్ లో ఉన్నాను, ఫోన్ పెట్టి. డ్రైవింగ్ చేస్తా, సెల్ మాట్లాడకూడదని తెలియదు నీకు? అది ఇప్పుడు ఏం చేయమంటావు? ఆపి మాట్లాడుకోవాలి. ఆపాను కదా, ఇప్పుడు మాట్లాడుకుంటా. ఎక్కువ మాట్లాడినావేంట్రా? ఆర్సీ లైసెన్స్ చూపించు. ఒక్క నిమిషం. ఆర్సీ లైసెన్స్ చూపించమంటే డబ్బులు ఇస్తావేంట్రా? అది ఉంటే నేను నీకు టిప్ ఎందుకు ఇస్తా? నాకు టిప్ ఇస్తావరా? ఇంటి తీసుకెళ్ళి బండి ఎక్కించాను రా, తీసుకెళ్ళండి. సార్ 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 సార్, చాలా థ్యాంక్ యూ సార్, నేను మీ గన్ను కొట్టేసిన, మీరు నా ట్యాక్సీ ఇప్పించారు సార్. నువ్వు హ్యాపీ కదా? డబల్ హ్యాపీ సార్. దొరుకో. దేనికేంటి సార్? నా ట్యాక్సీ నాకు దొరికింది, మీ బండి పోయింది. నా బండి పోయింది, అది చూడండి. మారుతి వ్యాన్ కాదన్న, సుమో అన్న, సూపర్ కండిషన్ అన్న. ఎంత ఇస్తావన్నా? 75,000. బండి తీసుకొచ్చారన్న, పార్ట్లు పార్ట్లుగా విడగొట్టి అమ్ముకుందామన్నా. చెప్పు. ఆ కాల్ టాక్సీ వాడి ఇంట్లోనే రామ్ తన తల్లిని దాచిపెట్టాడు. ఐ విల్ టాక్ టు హర్. ఎవరమ్మా నువ్వు? మర్చిపోయారా? ఆ రోజు గుళ్ళో కలిసాం కదా, మీరే నా పెళ్ళి హరితో జరుగుతుందని ఆశీర్వదించారు కూడా. హరా, అలాంటి వాళ్ళు నాకెవరూ తెలీదు. కన్న కొడుకునే తెలియదనే దౌర్భాగ్యం ఇలా ఏ తల్లికి రాకూడదు. కన్న బిడ్డకి ఏ తల్లి దూరంగా ఉండదు. అలాంటిది మీరు మీ కొడుక్కి దూరంగా ఉంటున్నారంటే అతను దుర్మార్గుడా, హంతకుడా? కాదమ్మా, వాడు చెడ్డవాడని దూరం చేయలేదు. రామ్ వల్ల హరికి ఏ ప్రమాదం జరగకూడదనే దూరంగా ఉన్నాను. రామ్ వల్ల హరికి ప్రమాదమా? అవునమ్మా, రామ్కి వయసుతో పాటే హరి మీద కోపం కూడా పెరుగుతూ వచ్చింది. ఆ కోపం ఎలా పోగొట్టాలో తెలియక నువ్వు ఇలా కావడానికి కారణం హరి కాదు, నిన్ను ఇలా పుట్టించిన ఆ దేవుడే అని చెప్పాను. ఎప్పటికైనా వాళ్ళు మార్పు వస్తుందని చిన్నప్పుడే వాడిని ఆశ్రమంలో చేర్చాను. రామ 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 పరాత్పర రావణ సంహర రణధీరా, రామ 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 పరాత్పర రావణ సంహర రణధీరా. హరిహో, ఆహా నాయన, 10 సంవత్సరాలుగా నాకు సేవలు చేస్తూనే ఉన్నావు, కానీ నీకోసం నోరు తెరిచి ఏ ఒక్క కోరిక కోరుకోలేదు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, మనసులో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. కోరుకోనైనా. మీరు రోజు దేవుణ్ణి చూస్తుంటారుగా స్వామి, నాకు చూపించరా? దేవుడు కనిపిస్తే ఏం కోరుకుంటావు నాయన? కోరుకోను, చంపేస్తా. నన్ను ఇలా పుట్టించింది ఆ దేవుడు, అందుకే చంపేస్తా. నీకేమైనా పిచ్చా? ఆ మాట వద్దు.
దేవుడు చంపాలను కూడా ఏంటి నాయన, దేవుడు కనిపించడు. దేవుడు కనిపిస్తాడని నువ్వే చెప్పావుగా, చూపించు. దేవుడు లేడు, అంతా మిథ్య. దేవుడు లేడా? దైవ సమానం, మమ్మల్ని మీరు కాపాడమని అడగటం ఏంటి స్వామి? వాళ్ళని వెళ్ళి చెప్పడం ఎందుకురా? నన్ను చంపేరా, అప్పుడైనా నాకు ఈ బాధ తప్పుతుంది. అలా అనకమ్మా, నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలనమ్మా? నువ్వు మారు, నువ్వెప్పటికీ మారవురా. నువ్వు చెప్పినట్టే చేస్తున్నా కదమ్మా, అయినా నేను తెలివి తక్కువ ఏంటమ్మా? ఎవరైనా నన్ను అలా అంటే తల పగిలిపోతుందమ్మా, కోపం వచ్చేస్తుంది, చంపేయాలనిపిస్తుంది. అయినా నువ్వు ఏడకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పమ్మా. నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. చెప్పమ్మా, నేను ఎలా ఉండాలో చెప్పమ్మా. నీ మాట వింటానమ్మా. చెప్పమ్మా, ఏం చేయాలో చెప్పమ్మా. చెప్పమ్మా. ఈ రోజు నుంచి ఎవరేమన్నా పట్టించుకోవద్దు. నలుగురు నడిచేది మంచిదారి, నలుగురు చేసేది మంచి పని అంటారు. నువ్వు కూడా నలుగురు ఏం చేస్తే అదే చేయరా. శ్రావణి టంటి. ఏమే, మా అన్న దేన్నో రేప్ చేస్తే నీకెందుకే దురద? చేతిలో ఛానల్ ఉందని దాన్ని న్యూస్ చేసి టీవీలో చూపిస్తావా? ఇప్పుడు నిన్ను రేప్ చేస్తాం, దాన్ని వీడియో తీసి సీడీలు అమ్ముతాం. చూడు, ఎవటా నువ్వు? మీరు చేసేది నేను చేస్తాను. అంటే మీ నలుగురు చేసే మంచి పని నేను చేస్తా. నీకేమన్నా మెంట్లా? ఈ రోజు నుంచి ఎవరేమన్నా పట్టించుకోవద్దు. అలా అనొద్దు. అంటే ఏం చేస్తావురా నీ మెంటల్? ఏంద్రో ఆ బిల్డప్? పాపం వచ్చిందా? కొడతా? ఏంటి కొట్టు, కొట్రా. అన్న మీద చెయ్యేస్తావురా? నలుగురు, నేను తీసుకెళ్తా, నేను తీసుకెళ్తా. మళ్ళీ ఏం చేసావురా? నేనేం చేయలేదు, నువ్వు చెప్పినట్టే చేశాను. ఎక్కడ రా అమ్మాయి? వాడు చాలా అమాయకుడమ్మా, వాడు ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు. ఆ అమాయకత్వమే ఈరోజు నన్ను కాపాడింది. అవును, మీ అబ్బాయి గురించి నాకు పూర్తిగా అర్థమైంది. అతను మామూలు మనిషి అవ్వాలంటే ఉండాల్సింది. మీరు చెప్పేది నాకు అర్థమైంది, కానీ అతని వల్ల చిన్నపిల్లలకి ఏమన్నా జరిగితే రేపు నేనేం సమాధానం చెప్పాలి? నేను హామీ ఇస్తున్నాను, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇతను వాళ్ళకంటే చిన్నపిల్లాడు. ఇలా వేసుకోవాలి. అమ్మా,
ఇక్కడ చాలా బాగుంది, నేను ఇక్కడే ఉంటానమ్మా. నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండొచ్చు. వాడింత ఆనందంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదమ్మా. నాకెప్పుడు నమ్మకం కలుగుతోంది వాళ్ళలో మార్పు వస్తుందని. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇందులో నేను చేసింది ఏముందాంటి? ఇంతకాలం మీరు రామ్ని అతనికంటే తెలివైన వాళ్ళ మధ్య పెంచారు. ఇప్పుడు ఇక్కడ అతనే తెలివైన వాడు. జస్ట్ ఒక గీత పక్కన చిన్న గీత గీశాను, ముందు గీత పెద్దదైంది. ఏంది సక్సెస్? కోట్లు కోట్లు ఖర్చు పెట్టింది కలర్ సీసా కోసమా? ఇది మామూలు రంగు సీసా కాదు, భయంకరమైన వైరస్. ఇది ఆఫ్రికా అడవిలో ఉండే బాబూన్. ఈ జంతువులో ఉండే వైరసే ఇది. దీన్ని నార్బెట్ అంటారు. ఇది చికెన్ గునియా డెంగ్యూల కంటే చాలా ప్రమాదకరమైనది. ఇది మనుషులకు ఎంతవరకు ఎఫెక్ట్ కాలేదు, కానీ మనమే జనంలోకి పంపిస్తాం. ఫుడ్, మిల్క్, వాటర్ ద్వారా స్ప్రెడ్ చేస్తాం. చేస్తే వైరస్ కలిపిన నీళ్లు తాగ్గానే మనిషి కడుపులో మంట మొదలవుతుంది. సడన్ గా మనిషి కింద పడిపోతాడు. జ్వరం, కీళ్ల నొప్పులతో మంచం పడతాడు. ఒళ్ళంతా బొబ్బలు వస్తాయి. వాంతులు, విరేచనాలతో చివరికి ఒళ్ళంతా డీహైడ్రేట్ అయి 24 గంటల కంటే ఎక్కువసేపు బతకడు. ఆ తర్వాత చచ్చిపోతాడు. దీనివల్ల మనకేంటి లాభం? రోగాన్ని, రోగిని మనమే క్రియేట్ చేస్తున్నాం, కానీ ఆ రోగానికి మందుని మన ల్యాబ్లో మాత్రమే తయారు చేస్తాం. నువ్వు గవర్నమెంట్ నుంచి ఫండ్ రిలీజ్ చేయి. రూపాయి మందుని 100 రూపాయలకు అమ్ముతాం. ఒక మనిషి అనారోగ్యం మనకు ఐశ్వర్యం. ఇగా నీది ల్యాండ్ మాఫియా, కానీ నాది వైట్ కాలర్ హెల్త్ మాఫియా. అందుచిక్కని మహమ్మారి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంది. ప్రతిరోజు వందలాది మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పరిస్థితిని అదుపు చేయలేక ప్రభుత్వం తల పట్టుకుంటోంది. ఈ వ్యాధి ఏమిటో తెలియక డాక్టర్లు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో సడన్ గా సోకిన వైరస్ వల్ల ప్రజలు ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అదేం ప్రశ్న అండి. ఈ వ్యాధి గురించి, దాని వల్ల ప్రజలు పడుతున్నటువంటి కష్టాల గురించి నిన్ననే క్యాబినెట్ మీటింగ్ లో సుదీర్ఘమైన చర్చ జరిపాం. నేనే ప్రభుత్వంతో పోరాడి 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాలని మీకు మనవి చేసుకుంటున్నాను. గుడ్ న్యూస్ సార్, మీ తమ్ముడు వైరస్ కి మందు కనిపెట్టారని ఇప్పుడే ఫోన్ వచ్చింది. ప్రజలరా విన్నారా, విన్నారా, ఆ మందును కనిపెట్టింది నా తమ్ముడేనట. ప్రజాసేవకి అంకితమైన మా కుటుంబం ఈ రూపేణ మీరు రుణం తీర్చుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ మందు వాడవాడలా మనిషి మనిషికి ఉచితంగా సప్లై చేయబడుతుందని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అలా కొట్టకండి, వాడికేం తెలియదు, వాడిని వదిలేయండి. ఉన్నపోతులా ఉన్నాడు, వాడికి తెలియపోవడం ఏంటి? కొట్టానంటే మీ కోపం వస్తే నన్ను కొట్టండి. వీడేం చెయ్యొద్దు, వీడికేం తెలియదు. సారీ సార్, వీడికేం తెలీదు, ప్లీజ్ వదిలేయండి. బాలే వాళ్ళు దొరికారు. రే, నీకేం చెప్పారా? నేనేం చేస్తే అదే చేయమన్నానా? నువ్వు చేసినట్టు నేను ఎందుకు చేయాలి? నేను నీకంటే తెలివైన వాడిని కాబట్టి రా, వెళ్ళి అడుగు. ఏమన్నా వాడికంటే నేను తెలివైన వాడిని, నేనేం చేస్తే అదే చేయమన్నా. మళ్ళీ చెప్పు. వాడికంటే నేను తెలివైన వాడిని, నేనేం చేస్తే అదే చేయమన్నాను. ఇలాగే కదా చిన్నప్పుడు మీ నాన్న హరిని చూపించి నేర్చుకోమని చెప్పింది. రేపటి నుంచి హరి ఏం చేస్తే నువ్వు అదే చేయాలి. వాడు నుంచుంటే నుంచోవాలి, కూర్చుంటే కూర్చోవాలి. అలా చేయబోయేవాడిని తాట వచ్చేస్తా. దానికే కదా వాళ్ళ మీద నీకు కోపం వచ్చింది. అందుకే కదా నువ్వు వాళ్ళని చంపాలనుకుంది.
పెద్ద తప్పు చేశానమ్మా. ఏం చేశావురా? నాన్నని అన్నయ్యని నీకు దూరం చేసి నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. నాకు నాన్నని అన్నయ్యని చూడాలనిపిస్తోంది. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమ్మా. రామ్, రామ్, వాళ్ళ గురించి ఏమైనా తెలిస్తే మీకు తెలియపరుస్తాను.
ఆ వన్ క్యాబ్ చూడు, ఫేస్ మీదకి రావాలి. ఓకే సార్. లెఫ్ట్. ఎన్నో వేల మంది ప్రాణాలు తీసిన నార్బర్ట్ వైరస్ కి యాంటీడోట్ కనిపెట్టి ప్రజల్ని కాపాడారు, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా అనేక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా తృప్తిగా ఉంది. అనేక మాట ఇచ్చారా? ఏంటిది? చిన్నప్పుడు సెలవుల్లో మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ పేరెంట్స్ చుట్టాలింటికి తీసుకెళ్తే మా అన్నయ్య మాత్రం నన్ను చార్మినార్ దగ్గరికి తీసుకెళ్లేవాడు. ఎందుకన్నా ప్రతి సంవత్సరం ఇక్కడికే తీసుకొస్తున్నామని అడిగాను. అప్పుడు ఆయన చూపిస్తూ, ఇది ఎందుకు కట్టారో చాలా మందికి తెలియదు, అందరూ దీన్ని టూరిస్ట్ ప్లేస్గానే చూస్తారు, కానీ వేల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ప్లేగు వ్యాధికి మందు కనిపెట్టిన సందర్భంగా కట్టిన కట్టడం అది. ఎన్నో ఏళ్లుగా ఉంది, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది, చరిత్రలో నిలిచిపోతుంది. నీ పేరు కూడా అలా ఉండాలన్నదే నా కోరిక అన్నాడు. ఆ రోజే నిర్ణయించుకున్నాను నేను డాక్టర్ అవ్వాలని, ఏదో ఒకటి సాధించాలని. సాధించాను. ఎక్సలెంట్ సార్, మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మా వ్యూస్ అందరూ ఇలాంటి ఇంటర్వ్యూ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు సార్. మీ ఇంటర్వ్యూ కోసం ఎస్పెషల్లీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. వన్ మినిట్, ఐ నీడ్ టు అటెండ్ ఎ కాల్. శ్రావణి వస్తా చూడు, రివెంజ్ చేసి ప్లే చేయి. ఆ శ్రావణి, ఓ గాడ్, మైక్ డాక్టర్ గారి దగ్గరే ఉండిపోయింది. అమ్మాయ, మనం నెక్స్ట్ వైరస్ టెస్ట్ చేయడానికి నలుగురు పిల్లలు కావాలి. వాళ్ళు చచ్చినా ఎవరు పట్టించుకొని అనాథలై ఉండాలి. దీని పేరు చిరాస్. ఇంతకు ముందు వైరస్ ప్లాన్ మన కోర్టు సంపాదించి పెడితే ఇప్పుడు ఈ వైరస్ అన్నయ్య స్టేట్ కి సీఎం ని చేస్తుంది. దీంతో మా బాస్ ఏమిటాడు? ఇప్పుడున్న సీఎం కి 220 మంది ఎమ్మెల్యేలు బ్యాక్ ఉన్నారు. మనకు వైరస్ బ్యాకింగ్ ఉంది. రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ కి సీఎం తో పాటు అందరు మంత్రులు వస్తారు, అన్నయ్య కూడా వెళ్తాడు. వైరస్ ఎక్కించుకున్న గంటలో అన్నయ్య బాడీ మొత్తం వైరస్ స్ప్రెడ్ అవుతుంది, దాంతో నరాలు చిట్లి శరీరం అంతా బ్లడ్ వ్యాపిస్తుంది. ఆ ఇరిటేషన్లో దగ్గు మొదలై ఆ దగ్గు ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరికీ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. 2 గంటల్లోపు విరుగుడు మందిస్తేనే బతుకుతాడు, లేకపోతే చస్తారు. ఆ మందు మన దగ్గర ఉంది కాబట్టి అన్నయ్యని ఒక్కనే బతికించుకుంటాం. అప్పుడు అన్నయ్య లీడర్, అన్నయ్య సీఎం. వెల్ డన్ శ్రావణి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. అర్జెంటుగా దీన్ని టెలికాస్ట్ చేయడానికి ఏర్పాటు చేయండి. శ్రావణి, రామ్ మీద నీకున్నది ప్రేమోజాలో నాకు అర్థం కావటం లేదు. నీ వల్ల మారిన రామ్ నువ్వు లేకపోతే ఏమైపోతాడోనని భయంగా ఉంది. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు రామాలయం దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రామ్ మీద నీకున్నది ప్రేమే అయితే తప్పకుండా రా. వస్తే ప్రేమనుకుంటాను, రాకపోతే జాలనుకుని ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. శ్రావణి, ఎక్కడికి? నేను అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పని కదా. ఇది అంతకంటే ఇంపార్టెంట్ శ్రావణి. నేను చెప్పేది, ఇంత చిన్న మైక్తో రికార్డ్ చేసి మమ్మల్ని ఏం పెక్కగలుగుతా? మీ మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ చూపించనా? ఇంతకుముందు వైరస్ ప్లాన్ మన కోర్టు సంపాదించి పెడితే ఇప్పుడు ఈ వైరస్ అన్నయ్య స్టేట్ కి సీఎం ని చేస్తుంది. నువ్వు కోమాలోకి వెళ్ళిపోయే చిత్రం ఒకటి చూపించనా? వెళ్ళాం పోతే నలుగురిని చేసుకోవచ్చు, కానీ ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. మనమే ఎదవలం అనుకుంటే మనకంటే పెద్ద ఎదవరాయుడు. సరే, ఏం కావాలి? వాటా కావాలి. మీ బిజినెస్ కావాల్సిన పబ్లిసిటీ నేనిస్తాను. మీరు సీఎం అవ్వాలంటే మీ వెనకాల మా ఛానల్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఏమంటారు? ఓకే, సరే. కానీ మా కథను చిత్రీకరించిన ఆ కెమెరామెన్ ఎవరు? మెన్ కాదు, ఉమెన్. శ్రావణి వస్తుందంటావమ్మా? వస్తుందిరా. రాజీవ్, నేను బీటెక్ ఇంటర్నెట్ కేఫ్ లో ఉన్నాను. ఆ హెల్త్ మినిస్టర్ మనుషులు నన్ను చంపడానికి వచ్చారు. నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి రావాలి.
శ్రావణి రాజీవ్ సారీ శ్రావణి రామ్ ఆగరా 10 నిమిషాలు ఆపుదాం ఆ అమ్మాయి తప్పకుండా వస్తుందిరా నాకు ఆ నమ్మకం ఉంది నీలాంటి మంచి మనిషికి భార్యలు అయ్యే అదృష్టం లేదు దురదృష్టవంతురాలు శ్రావణి ఐ లవ్ యు రామ్ అలా అమ్మాయి వల్ల మారిన రామ్ ఆ అమ్మాయి చావుతో మళ్ళీ మృగల్లా మారి గణేష్ చాలా పెద్ద తప్పు చేశాం చంపింది రామ్ హరి కాదు ఓకే విటెక్ ఇంటర్నెట్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి మెంటల్ అసైలంకి వెళ్ళి డాక్టర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి రామ్ మదర్ ఇక్కడ ఉన్నట్టు పోలీసులకు తెలియకూడదు బీ కేర్ఫుల్ చాలా తొందరగా సార్ నేను నిజం మాట్లాడుతున్నాను సార్ మొన్న మీ బండి దొంగిలించినోడు మీ లపాకి వేసుకుని లక్కీ గెస్ట్ హౌస్ వచ్చాడు సార్ మీరు అర్జెంట్గా ఇక్కడికి వచ్చేయండి సార్ వచ్చేసా ఎక్కడ ఏంటి సార్ ఏంటి సార్ ఎన్కౌంటర్ చేస్తారా ఆ గన్ను లోపల పెట్టండి సార్ లోపల పెట్టండి సార్ పోగొట్టుకున్న బుద్ధి లేదు రండి సార్ కంగ్రాచులేషన్ సార్ ఎందుకో మొన్న మీ బండి కొట్టేసినాడు మీ బైక్ కూడా కొట్టేశాడు సార్ అవునా అందుకే వాడికి వచ్చి ఎలకిచ్చా ఏమిచ్చారు సార్ ఆ బండి బ్రేక్లు కట్ చేశా బ్రేక్లు పడలేదే విన్నావా సౌండ్ సచ్చడిపోతాడు నార్కో ఎనాలిసిస్ సార్ అవునంత నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మీరెవరు చెప్పినా వినలేదు నేనే మర్డర్స్ చేశానని హర్ అంటున్నాడు తన మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ కంపల్సరీ Krishna. He's in trance. Within another half an hour, you can finish your job. Chepu, murder senduk chesam. Nenu cheyaledu. Marnuve chesanani enduku cheppam. Ramni rakshinchukuntanani maa nannakichina maata kosam. Mar Anjali daggara ala enduku cheppam? అమ్మాయిలోని భయం పోగొట్టడానికి నేను ప్రేమించిన అమ్మాయికి నా గురించి పూర్తిగా తెలియాలని ఆ 2 మర్డర్లు నేనే చేశానని చెప్పాను అయినా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంజలిని అడిగే లోపే నన్ను అరెస్ట్ చేసింది ఎస్ ఈ స్టేట్మెంట్ చాలు హరిని బయటికి తీసుకురావడానికి
వత్తెక్కకుండా ముందే జాగ్రత్త పడ్డావు. నువ్వేం చెప్పాలనుకున్నావు అదే చెప్పి ఆ అమ్మాయిని మోసం చేశావు. ఫోబియాని నాటకం ఆడి నన్ను అరెస్ట్ చేసింది. ఆ అమ్మాయి నన్ను బయటికి రప్పించేలా నేను నాటకం ఆడాను. ఆ అమ్మాయిని చీట్ చేసావు సరే, ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసిన నన్నే మోసం చేస్తావురా? మోసం చేయాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టకూడదని నిజాన్ని దాచాను. డ్రైవర్ రంగయ్య ఇచ్చిన అడ్రస్ తీసుకుని అమ్మని తమ్ముని కావడానికి ఆనందంగా బయలుదేరాను. ఏమి శ్రావణి, ఐ లవ్ యూ రా. భయంకరమైన వైరస్. ఓ గంటలో నీ బాడీ అంతా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. దాంతో నరాలు చిట్లి శరీరం అంతా రక్తం వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఇరిటేషన్ తో దగ్గు మొదలవుతుంది. ఆ దగ్గుతో ఈ వైరస్ అంటుకుని అందరూ చస్తారు. నువ్వు బ్రతకాలని ప్రయత్నిస్తే జనం చస్తారు. జనం బ్రతకాలంటే నువ్వు చావాలి. హరి, నిన్ను చూడకుండానే చనిపోతా అనుకున్నాను, ఇప్పుడు సంతోషంగా ఉంది. అలా అనకరా, నేను ఇది బతికించుకుంటాను రా. హరి, మన తలలు కలిసి పుట్టినా మన తల రాత్రులు కలవలేదురా. నాన్ననేవాడు కదరా, నా వల్ల అందరికీ నష్టం జరుగుద్దని. ఇప్పుడు నేను చనిపోకపోతే ఆ మాట నిజమవుతుంది. ఒక్కసారి నాన్నని చూడాలని ఉందిరా.
నాన్న లేరా, మీరు దూరం అయ్యారనే బాధతో చనిపోయారు. చూసావా హరి, ఇన్నాళ్ళు నాన్నకు దూరంగా నేను, అమ్మకు దూరంగా నువ్వు ఉన్నావు. అందుకే నేను ఆ దేవుడు నిన్ను అమ్మ దగ్గరికి, నన్ను నాన్న దగ్గరికి పంపిస్తున్నాడు. రామ్, నాకు మాటిస్తావరా? చెప్పరా, అమ్మ నన్ను మార్చుకోవడానికి మిమ్మల్ని వదిలి వచ్చేసింది, నేను మారానని చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పుడు నేను చనిపోయినట్టు తెలిస్తే అమ్మ తట్టుకోలేదురా, చచ్చిపోతుంది. ఈ విషయం అమ్మకు తెలియనివ్వద్దు. చెప్పనని మాట ఇవ్వరా? హరి, ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు బతకూడదు, వాళ్ళెవరిని బతకనివ్వద్దు. త్వరగా చనిపోవాలరా, లేకపోతే నా ఒంట్లో వైరస్ అందరికీ అంటుకుంటుంది. నా వల్ల ఎవరు చావకూడదు, నేను చంపేరా హరి, ప్లీజ్ నేను చంపేరా. నేను చెప్పాలనుకున్న ఈ చేతులతోనే నీకు దండం పెడుతుంది, నన్ను చంపేరా. నా తమ్ముని నేను కాపాడుకోలేకపోయాను, ఈ చేతులతోనే చంపుకున్నాను. వాడికి ఇచ్చిన మాట కోసం అమ్మ దగ్గర రాములా నటిస్తున్నాను బాబాయ్. రామ్ మారితే అమ్మ వాణ్ణి నన్ను కలపాలనుకుంది. లేని తమ్ముని ఎక్కడి నుంచి తీసుకుని రాగలరు? ఇన్నాళ్ళు రాములు అమ్మ ఏ మార్పు అయితే కోరుకుందో ఆ తృప్తిని కూడా ఇవ్వలేకపోయాను. అందుకే హరి చంపేస్తానని అమ్మ నేర్పిస్తూ నన్ను నేనే మోసం చేసుకుంటూ నరకం అనుభవిస్తున్నాను బాబాయ్. రామ్ చావుకు కారకులైన వాళ్ళని ఆ క్షణమే చంపాలనుకున్నాను, కానీ నాకేమైనా జరిగితే అమ్మకి ఇద్దరు కొడుకులు లేకుండా పోతారు. అందుకే వాళ్ళని రామ్లా చంపుతున్నాను. మిమ్మల్ని బాధ పెట్టకూడదని ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను బాబాయ్. ఒరే నాన్న, ఇన్నేళ్లుగా ఇంత బాధ నీలో పెట్టుకుని ఎలా తట్టుకోగలిగావురా? నీకు నేనున్నా, నీకు నచ్చింది చెయ్యి. రండి రండి, హార్ట్ అటాక్ బీపీ ఏదైనా రావచ్చు, ట్రీట్మెంట్ ఏమైనా మీరు రెడీ కదా? రెడీ సార్. ఏంటి హడావుడి? నేను చెప్పే షాకింగ్ న్యూస్ ఉంటే ఈయన గ్యారెంటీ హార్ట్ అటాక్ వచ్చింది, అందుకే ముందు జాగ్రత్తగా డాక్టర్. హార్ట్ అటాక్ ఆయనకి రాదులే. యా అంటే ఆయన ఆట ఆయన దగ్గర లేదు, ఇక్కడ ఉంది. అయితే ఇద్దరిని రెడీగా ఉండమనండి. రేయ్ నోరు మూసుకోండి. నాకు షాకు ఒక్కడే ఇవ్వగలరా? ఎవడాడు? నేనే, మళ్ళీ పుట్టాలి. ఆ రామ్ గారు చచ్చిపోయాడు, ఇప్పుడు చంపుతున్నది ఆ హరి గారు. ఆ సిబిఐ ఆఫీసర్ వచ్చింది ఆ ఏసీపీని పట్టుకోవడానికి కాదు, మీ హెల్త్ మాఫియా బయట పెట్టి మిమ్మల్ని ఉరికమ్ము ఎక్కించడానికి. ఇది కదా నువ్వు చెప్పదలుచుకుంది. ఇవన్నీ మీకు నువ్వు విన్నావు, నేను చూశాను వీడియో, నార్కో టెస్ట్ లేటెస్ట్. మోసుకెళ్ళండి రా. చనిపోయిన జర్నలిస్ట్ శ్రావణి ఇచ్చిన మెయిల్ ఆధారంగా గతంలో రాష్ట్రంలో అల్లకల్లోలను సృష్టించిన వ్యాధికి కారణం హెల్త్ మాఫియా అని, దీని వెనుక ఉన్నది హెల్త్ మినిస్టర్ జి శివాని సహా ప్రముఖ టీవీ ఛానల్ చైర్మన్ సూర్యప్రకాష్ అని సిబిఐ ఆరోపిస్తూ వారిని కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేస్తుంది. ఈ సిబిఐ అవుతండి బాబు, మన కొంప ముంచడానికి వచ్చినట్టుంది. ముందల దీన్ని వాడిని లేపేస్తే గానీ నాకు టెన్షన్ తగ్గేటట్లేదు. ఇప్పుడు మనం టెన్షన్ పడాల్సింది వాళ్ళు ఎలా లేపేయాలని కాదు, మన చావుకు రాకుండా రేపు కోర్టులో మనం ఎలా తప్పుకోవాలి అని.
ఇది హరికృష్ణ మా కస్టడీలో ఉండగా రామ్ ఓపుల్ చంపినప్పుడు ప్రత్యక్షంగా చూసిన జనవేక్షన్ రిపోర్ట్, హెల్త్ మినిస్టర్ ఇచ్చిన కంప్లైంట్. గతంలో మన రాష్ట్రానికి కుదిపేసిన వైరస్ స్కామ్, జర్నలిస్ట్ శ్రావణి హత్య కేసు, ఈ రెండిట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారని సిబిఐ అభియోగం. ఒప్పుకుంటాను సార్, సాక్ష్యాధారాలతో నిరూపించమనండి, తప్పకుండా ఒప్పుకుంటాను. ఈ కేసులో రామ్ ఒక్కడే సాక్షి సార్. రాముడు ఒక్కడే, కృష్ణుడు ఒక్కడే, రావణాసుడు ఒక్కడేనమ్మా, ఇది అందరికీ తెలిసిన విషయమే కదమ్మా. అయ్యా, ఆవిడ గారు చెప్తున్నాడు రాము రాము రాము, ఆయన రమ్మనండి, మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్పనండి, అప్పుడు అందరూ చూస్తుండగా అసెంబ్లీ ముందు ఉరి తీయించుకుంటానని తమకు మనవి చేసుకుంటున్నాను. ఎస్ సార్, ఆయన చెప్పినట్టు రామ్ని పట్టుకోవాలంటే హరికృష్ణ వల్లే అవుతుంది. అదట్ట కుదురుద్దమ్మా, లేదానివే కృష్ణుడు ద్వాపరయుగం, రాముడు త్రేతాయుగం, యుగాలు డిఫరెంట్ అయినా క్యారెక్టర్ ఒకటే, అది తెలుసుకో. ఆర్డర్ ఆర్డర్ యువర్ ఆనర్. రామ్ని కాపాడడానికి ఎంత రిస్క్ చేశాడంటే రామ్ ఎక్కడున్నాడో హరికృష్ణకు తెలిసే ఉంటుంది, కాబట్టి ఇతన్ని రిలీజ్ చేస్తే. అధ్యక్షన్ యువర్ ఆనర్, మీరు ఆగండి సార్. తమ్ముడి కోసం ఇంత వాల్యుబుల్ ప్రొఫెషన్ని, బ్యూటిఫుల్ లైఫ్ని వదిలి జైలుకు వెళ్ళిన వాడిని బయటకు వదిలితే ఆ తమ్ముడి కోసం మమ్మల్ని చంపడానికి నమ్మకం ఏంటి? మరే ఆలోచించండి సార్. ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు వాదనలు పరిశీలించిన మీదట రాముని పట్టుకోవడానికి హరికృష్ణని విడుదల చేస్తూ 24 గంటల్లోగా రాముని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని ఆదేశించడం అయింది. ఈలోగా హెల్త్ మినిస్టర్ కానీ సూర్యప్రకాష్ కానీ ప్రాణహాని జరిగినా లేక 24 గంటల్లో రాముని కోర్టులో ప్రొడ్యూస్ అయిపోయినా ఇన్ని హత్యలకి హరికృష్ణనే బాధ్యుణ్ణి చేస్తూ కఠినంగా శిక్షించడం జరుగుతుందని హెచ్చరించడం అయింది. సారీ హరి, నిన్ను అనవసరంగా అరెస్ట్ చేసి చాలా బాధపెట్టాను. నేను బాధపడింది నువ్వు నన్ను అరెస్ట్ చేసినందుకు కాదు, ప్రేమించాలని నటించినందుకు. అప్పుడు నటించాను కానీ ఇప్పుడు నిజంగానే ప్రేమిస్తున్నాను. నమ్మొచ్చా? ఇంకొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసుకుందాం, పందిగ్గా ఉండం, పరిగెడుతూ ఉందాం, పక్షుల్లో పోదాం, నక్షత్రాలు పోదాం, ఇంగి అందాం అందం, నిచ్చలు వేద్దాం, భూలోకం మొత్తం మనకే కాసొంతం, ధనమంటే అర్థం, మనకంటే అందాం, ఎవరు లేరందాం, ఉన్నా అది చూడాం, మోడి ఈవెన్ ఎడ్డం, మనమే అనుకుందాం. హరిలో వంగ హరి ఇదేం తమాషే, తారంగ వాడే జోడి తర్వాత రాసే, భాగవతం బాగుందో కోసరే సబాసే, ఐసే తైసే, ఎందుకంటే చూసే ఆనంద బ్రహ్మ అంతు షికారు చేస్తే, అమ్మరు పూని నట్టు ఈ రంగ వేస్తే, ఎందాలి చోరా చోరీ తోచింది చేస్తే, చూస్తే గీస్తే మతే పటాషే, ఎంత కుదిరిన చూసే కంటపడితే వెంట పడక ఒంటి కలక ఉంటదా, నిష్ట చెదిరిన మనసే వింటదా, చెబితే మంది పదునై కోసే కొత్త చురుకు గుండె కొనుకుతుంటే కొనుకు పడతాం, నరం నరం నములు కరం గరం గుబులు క్షణం క్షణం దిగులు ఎంచె అంతగా, అదో వకం తెగులు అయోమయం శగులు గుట్టించడం తగిలి పనే కదా. నక్షత్రాలు పోదాం, ఇంగి అందం అందం, నిచ్చలు వేద్దాం, భూలోకం మొత్తం మనదే కాసొంతం, ధనమంటే అర్థం.
కానీ మీ అమ్మ చాలా దురదృష్టవంతురాలు రా, ఇద్దరిని కానీ అక్కడ బతికెట్లేదు. ఎవరికైనా చావు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఇది కామను. కానీ నీ చావు మాత్రం 24 గంటల ముందే డిసైడ్ అయిపోయిందయ్యా. పవర్ఫుల్ కాకివి ఈయన చూస్తుంటే జాలి వేస్తుందయ్యా. వీడి గురించి నేను టెన్షన్ పడుతుంటే మీరు జాలి చూపిస్తారంటే ముందు లేపండి. ఆ రామ్ గారే చంపాడని వీడి కన్న తల్లి వచ్చి సాక్ష్యం చెప్తుంది. కాసేపు నీ ఛానల్ కట్టేవయ్యా, 24 గంటలు ఆడు చచ్చిపోతుంటే ఆయన చంపి ఆ తల్లపి మళ్ళీ మనకి ఎందుకు చెప్పు. ఇదిగోనయ్యా సీడి భగవద్గీత బాగా ఇను, చచ్చే ముందు కలిసి ప్రశాంతంగా పోవచ్చు. సార్ నాకు నిజం చెప్పండి సార్, వీళ్ళేమో ఒక్కడంటారు, ఆ అమ్మాయేమో ఇద్దరంటది, ఈ నిజానికి నిజం చెప్పండి సార్. ఒక్కనేనయ్యా, కన్ఫ్యూజన్గా ఉంది, కరెక్ట్గా చెప్పండి సార్. అసలు ఈ కథకి నువ్వే హీరోవి, నువ్వే లేకపోయి ఉంటే ఇద్దరున్నారని ఎవ్వరూ నమ్మేవారు కాదు. సార్ మీకు దండం పెడతాను, కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. నేను మర్డర్స్ చేస్తున్నాను, ఆ విషయం నీకెందుకు చెప్పాను? ఎందుకు చెప్పారు? నువ్వు వెళ్ళి పోలీసులకు చెప్తావని. ఎవరు అదే? ఏంటి హ్యాపీగా మందు కొడుతున్నావు, టెన్షన్ లేదా? మిమ్మల్ని చంపినా చంపకపోయినా నాకు ఊరి శిక్ష తప్పదు. అలాంటప్పుడు మిమ్మల్ని చంపకుండా ఎందుకు వెళ్తాను? అవును కదా, ఇది కరెక్టే. ఏడు అమ్మో అంతా నా భ్రమ, ఒక్కనే ఉండకూడదు. ఏంటి సార్, ఏంట కంగారు? ఏంటయ్యా పిచ్చుకోక తరుగుతున్నట్టు పరిగెత్తుకొచ్చావు, ఏంటంత టెన్షన్? ఆ హరిగాడు మనం చంపినా చంపపోయినా జైలుకి వెళ్తాడు, అలాంటప్పుడు మనం చంపకుండా ఎందుకు వదులుతాడు? అదే నా టెన్షన్. అయినా కోర్టాడికి ఇచ్చిన గడువు ఇంకో గంటలో తీరిపోద్ది, ఈ కాసేపట్లో ఆడొచ్చి మన బీకేదేంటంట? మనం టెన్షన్ పడాల్సింది ఆడి గురించి కాదు, ఆ సిబిఐ చిత్రాంగికి మన గురించి ఏమన్నా ఆధారాలు దొరికినాయి అనుకో మనకి జైల్లో చెప్పకూడే గతి. ఇది కరెక్ట్ టెన్షన్. సరే మనలో మన మాట, నేను చేసిన చెత్త పనులన్నీ చిత్రీకరించి ఉంటావు కదా, ఆడి తాలూకు డూప్లికేట్లు భద్రంగా దాచిపెట్టావా? ఎవరికి తెలీదు, అవి సేఫే, నా బెడ్రూమ్ లో బెడ్ కింద సరుకులు దాచా. థ్యాంక్స్ అయ్యా. టెన్షన్ తగ్గిపోయింది, మనసు వైపు మాట్లాడేసుకున్నావయ్యా. పల్లో పని, నువ్వు కూడా ఇంకో పెక్కి ఫుల్గా రిలాక్స్ అయిపోవచ్చు. అబ్బో రా, బాగానే టెన్షన్ పడి ఉంటావు, గుట్టకేసావు కదా, అది హ్యాపీ కలుపు. చవరిగా శవన్న వినట్టు నవ్వుతావిట, మనుషులాగా నవ్వాలి. దయచేసి వినండి, మీరు డయల్ చేసిన నెంబరు ఈ జన్మలో పనిచేయదు, వచ్చే జన్మలో ట్రై చెయ్యండి. థ్యాంక్ యూ. ఎక్కడేడి సాబు, అక్కడ ఏసీపీకి ఊరి, ఇక మన పని ఫెలి. రే ఆ పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి రా. అలాగే సార్. అన్నుల్ దించాడు రా, పేల్చేస్తాడు. దించండి.
కరెక్ట్ కదా. అంజలి, నేను హరిని. హెల్త్ మాఫియాకి సంబంధించిన వీడియో టేప్స్ అన్ని సూర్యప్రకాష్ ఇంట్లో నేను ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు వెంటనే వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకో. ఓకే, ఐల్ హ్యాండిల్ దట్. రామ్ హెల్త్ మినిస్టర్ని కిడ్నాప్ చేసి చంపడానికి తీసుకెళ్తున్నాడు. అతను ఆపదంటే అమ్మ వల్లే అవుతుంది. నువ్వు వెంటనే మా అమ్మని తీసుకొని గచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసి. ఓకే ఓకే, కమ్ ఆన్. ఈ ఓవర్ రియాక్షన్ బాగానే ఉంది కానీ నువ్వు ఊహించని రియాక్షన్ అటు చూడు. అది ముందు మా ఊళ్ళు వెనక పోలీసు వాళ్ళు ఎగని పని. హరి హరి లో బాంబు ఉంది. ఎవరైనా దగ్గరికి వచ్చారో పేల్చేస్తా.
రే పిచ్చోడా, బాంబు వెళ్ళిందంటే నాతో పాటు నువ్వు కూడా పోతావు. నువ్వు పోతావు గానీ నేను పోను. అంటే బాంబు కనెక్షన్ ఒక్కడికి ఇచ్చావా? ఆంటీ, మీరు అనుకుంటున్నట్టు రామ్ కారణం లేకుండా ఎవరిని చంపట్లేదు. అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి. శిక్ష పడకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ లొంగిపోమని చెప్పండి ఆంటీ, చెప్పండి. బాబురా, నువ్వు ఈ సమాజంలో ఎలా బతుకుతావా అని బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆ సమాజాన్ని కాపాడేందుకు గొప్పవాడి అయ్యవరా? ఒక తల్లిగా చెప్తున్నాను, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాణ్ణి ఫదరద్రా. రామ్, నీకేదైనా జరిగితే ఈ తల్లి బాధపడుతుంది. ఇలాంటి విధాలు బతికితే ఎంతో మంది తల్లులు బాధపడతారా? వాడు బతకూడదు, చంపేరా వాడు, చంపే. విన్నావా, మా అమ్మ నేను చంపేయమంటుంది. నా చావు గురించి వదిలేచేయి, బయటికి వెళ్తే నువ్వు చావు నుంచి తప్పించుకోలేవు. నా చావు గురించి నువ్వు అంత టెన్షన్ పడకు. చచ్చే ముందు కాస్త కృష్ణరామ అనుకు. నేను ఎలా తప్పించుకోవాలో నాకు. వీడెవడు? నా డూప్లికేట్. నీతో పాటు చచ్చేది వీడే. నువ్వు మామూలుడు కాదురా. మాట వినరా, మాఫియాకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హెల్త్ మినిస్టర్ చనిపోయాడు. అతని చావు కారకుడైన రామ్ కూడా చనిపోయాడు. కాబట్టి ఈ కేసుని కొట్టివేయటమైంది. నాకు పెద్ద డౌట్, అది నీకు చిన్నదిలా అనిపించవచ్చు. ఏంటది? లేన్ రామ్ను సృష్టించి చంపేశారు, ఓకే, అది నాకు అర్థమైంది. సిబిఐ కస్టడీ నుంచి ఎలా తప్పించుకొని వచ్చినట్టు? అలా తెలివైన అనుకున్నా. వీడు పర్లా